సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. ఇప్పుడు లాభము నష్టము రెండు ఉన్నాయనుకోండి. లాభ నష్టాలు, లాభం వస్తే ఏం చేసుకోవాలి? పండగ చేసుకోవాలి. నష్టం వస్తే ఏం చేయాలి? దుఃఖించాలి. కానీ భగవద్గీత ఏమని చెప్తుంది? లాభాలాభౌ జయాజయౌ సమౌ కృత్వ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒకడు నెగ్గుతాడు, ఇంకొకడు ఓడిపోతాడు. మనం నెగ్గినా ఓడినా కూడా సమంగా ఉండాలి, అది గీత. కానీ మీరు ఆవేళ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, సాధారణంగా పూర్వం సాయంకాలం వచ్చేది రిజల్ట్, పొద్దున్న లెక్క పెట్టడం మొదలుపెట్టేవారు, సాయంకాలం ఎప్పటికీ రిజల్ట్ వచ్చేది. అంటే కాగితాల మీద ఉండేవి ఎలక్షన్స్, ఇప్పుడంటే గంటలో వచ్చేస్తున్నాయి. పూర్వం అయితే రాత్రి 8, 9, 10 అయితే కానీ రిజల్ట్ డిక్లేర్ అవ్వడం కాదు. 9 రిజల్ట్ డిక్లేర్ అవ్వగానే ఈ రెండు పార్టీలు వాళ్ళు ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గరే గుమి కూడతారు. పెద్ద తిరునాళ్ల కింద ఉంటుంది కౌంటింగ్ సెంటర్, అక్కడ 1000 మంది ఉంటారు. ఇటువై ఈ పార్టీ వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ, అప్పుడు రెండు పార్టీలు ఉండేవి, ఇప్పుడు 21, 22 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో చెప్పడం కష్టం. సో అప్పుడు రెండు పార్టీలు ఉండేవి. ఇప్పుడు రిజల్ట్ రాగానే నెగ్గిన పార్టీ వాళ్ళు పెద్ద జులూసు ఒకటి తీస్తారు. ఆ జులూసు రాత్రి 10 దగ్గర మొదలుపెట్టి 2 గంటల దాకా ఉంటుంది. అవేళ బాణాసంచా కాలుస్తాయి, ఇంకా ఆహారము మద్యము ఇటువంటివన్నీ కూడా ప్రవహిస్తాయి. ఈ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు పోని వీళ్ళు కూడా పోని సరదాగా జులూసు ఎవరు కాదంటారు, జులూసులో చేరచ్చు కదా. వీళ్ళు కూడా చక్కగా పార్టీ చేసుకుని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి పడుకుని తిరుగుతారు. కాబట్టి సో లాభ, మీరు లోక దృష్టితో చూస్తే ఏం చేయాలి? నెగ్గితే ఏం చేయాలి? పండగ చేసుకోవాలి. ఓడిపోతే ఏం చేయాలి? దుఃఖించాలి. లోక దృష్టితో చూస్తే. కానీ గీత దగ్గరికి వస్తే గీతలో ఏమని చెప్తారు? సమ. ఈ జయాపజయములకు అతీతంగా సమ. ఆఖరికి సాధుష్వపిచ్చ పాపేషు. మీరు ఆలోచించండి, దుష్టు సాధువు అంటే పుణ్యం చేసినవాడు, పాపం చేసినవాడు, ఇద్దరి యందు సమబుద్ధి విశిష్యతే, ఆ సమత్వ బుద్ధిని కలిగి ఉండవలేను అని. ఇది మొత్తం భగవద్గీత యొక్క సారము, సమబుద్ధి. యోగం అనగానేమి? సమత్వము. సమబుద్ధియే యోగము. సమత్వం యోగ ఉచ్యతే. శ్రీకృష్ణుడు ఈ సమ అనే దాన్ని చాలా ఇష్టపడతాడని నేను ఎన్నోసార్లు మీకు చెప్పి ఉన్నాను. సమదృష్టిర్విశిష్యతే. ఈ సమదృష్టి కావాలి. ఈ సమదృష్టి రావటం చాలా కష్టం. అర్జునుడు అదే అంటాడు, ఎలా వస్తుందా ఈ సమదృష్టి? మేమేమో ఈ విషమలో చిక్కు, విషమ స్థితి ప్లస్ మైనస్ ఆపోజిట్స్ వైరుధ్యములలో మనం మేము చిక్కుకొని తగులుకొని ఉన్నాము. మనస్సు ఈ విషమాలలో ఉంటుంది తప్ప సమంలోకి ఎలా వస్తుంది? మనస్సు చూపిస్తే రాగాన్ని చూపిస్తుంది, లేకపోతే ద్వేషాన్ని చూపిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా సమత్వంలో ఉండడము చాలా కష్టం, తేలికైన మాటగా చాలా కష్టం. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఓ పార్టీ ఇష్టపడ్డారనుకోండి, ఆ పార్టీ నెగ్గిందనుకోండి, మీరు మీరు కోరుకున్న పార్టీ నెగ్గితే మీరు హిపేప్ అనకుండా ఉండగలరా? మీరు ఇష్టపడి పార్టీ ఓడిపోయింది అనుకోండి, అయ్యో రాలేదే పార్టీ అని విచారి దుఃఖించకుండా ఉండగలరా? సాధారణంగా మీరు ఆలోచించండి. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? రెండు సందర్భాలలో కూడా, లాభమైనా నష్టమైనా, జయమైనా అపజయమైనా, రెండు సందర్భాలలో కూడా నువ్వు సమదృష్టిని కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఎంత కష్టమైన పనో చూడండి. అర్జునుడు పాపం ఎలా వస్తుందయ్యా ఈ సమదృష్టి, చాలా కష్టంగా ఉండేది అని అతను ప్రశ్న వేశాడంటే చాలా న్యాయమైన ప్రశ్న వేశాడు. నిజానికి ఇది అర్జునుడు వేసిన ప్రశ్న అండం కంటే మనలో ప్రతి ఒక్కడూ ఇదే ప్రశ్న వేశాడని అనొచ్చు. నిజానికి మనం గీతను అలాగే అర్థం చేసుకోవాలి. ఎవడో ఎవడో కృష్ణుడో పెద్ద ఆయన అర్జునుడు అనేటువంటి వరిమొహానికి ఏదో పాఠం చెప్పాడని కాకుండా మనకి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు, నేనే అర్జునుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమదృష్టి ఉన్నదే ఇది చాలా కఠినమైన విషయం. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవాలయంలో నిలబడి ఉన్నారనుకోండి, దేవాలయం లోపల ఉన్నారనుకోండి, ఒక భక్తుడు చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా శాలువో ఏదో కప్పుకుని, రాముడి నామం రాసిన శాలువా కప్పుకుని, పూల బుట్ట పట్టుకుని, పళ్ళు తెచ్చుకుని వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు.
అలాగే ఒక భక్తుడు ఉంటాడు. ఇంకొకడు ఆ రోడ్డు మించి పోతో అయిపో దేవుడు లేదు ఏం లేదు మీరు అందరూ మూర్ఖులు మీకేం తెలియదు అని వాడు అంటాడు. ఇప్పుడు ఇద్దరు ఎడల సమదృష్టి చూపగలరా మీరు? ఎంత కష్టం ఆలోచించండి. సో కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు సమదృష్టిని చూపు, సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిని విశిష్యతే, సమదృష్టిని చూపు అని అంటున్నాడు. ఎలాగే ఈ సమదృష్టి, దీన్ని ఆయన చాలా ముందుకు తీసుకుపోయాడు. మనందరికీ బాగా అనుభవంలో తెలుసున్న శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే శుని చైవ శ్వపాకేచ పండిత సమదర్శిన, మళ్ళీ సమదృష్టి చెప్తున్నాడు. సో ఆఖరికి ఒక పెద్ద విద్వాంసుడు పండితుడు ఒక కుక్క ఉంటే రెండింటిలోనూ కూడా నువ్వు సమదృష్టిని కలిగి ఉన్నావు అంటే దాని అభిప్రాయం ఈ పండితుడికి రోడ్డు మీదకి తోసేమని ఆ కుక్కకు లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టమని, అది కాదు దాని అభిప్రాయం. తత్వదృష్టి, మీరు ప్రాక్టికల్గా ఏం చేయాలో అది చేస్తారు కానీ తత్వదృష్టి ఆ లోపల చిత్తభూమి యందు అంటే బుద్ధి యందు తెలుసుకునే సందర్భంలో ఈ పండితునిలో ఏ చైతన్యము ఏ ప్రాణము గలదో అదే చైతన్యము అదే ప్రాణము ఈ వీధి కుక్క యందు కూడా గలదు. రెండింట్లో ఒకే దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ప్రాణశక్తి రూపంగా అని దర్శించటము ఎంత కష్టమైన విషయం చూడండి. మనం ఏం చేస్తాం, వీధి కుక్క అయితే ఏం చేస్తాం, చీచీ అని అంటాం. ఏమండి పండితుడు అయితే ఏం చేస్తాం, అయాదై చేయండి అని అంటాం. కానీ ఈ సమదృష్టి అనేది ఎంత కఠినమైన విషయమో చూడండి. సో శ్రీకృష్ణుడిని అర్జునుడు అదే అడిగాడు, ఎలాగొస్తుందయ్యా ఈ సమదృష్టి, మనస్సు ఇంత చంచలంగా ఉండి ఇంత కలుషంగా ఉండి ఇంత దృఢమైన రాగద్వేషాలతో నిండి ఉంటే ఈ సమదృష్టి యోగము, యోగము అంటే సమదృష్టికి యోగము అని పేరు, ఈ యోగము వల్ల మోక్షాన్ని పొందుతాడు మానవుడు అని నువ్వు చెప్పేసావు బాగానే ఉంది కానీ అది మనకి ఎలా వస్తుంది అని ప్రశ్న, అది ఇక్కడ ప్రశ్న. తర్వాత ఇంకో దీంట్లో నేను ఉంటే మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను, మీకు తెలియని సంగతి కాదు, మీరు గీత క్లాస్లో వస్తేనే సమదృష్టి యొక్క విచారం ఉంటుంది. ఇది సమదృష్టి మనం కలిగి ఉండాలి అది ఎలాగా అనే ప్రసక్తి ఇక్కడ ఉంటుంది. మీరు గీత క్లాసు కాకుండా లోకంలో ఎక్కడికి వెళ్ళినా సమదృష్టి ఉండదు, విషమ దృష్టే ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, సమదృష్టి ఉంటుందా విషమ దృష్టి ఉంటుందా? విషమ దృష్టి ఉంటుంది. సమాజంలో మీరు చేసే వ్యవహారాలన్నిటిలోనూ విషమ దృష్టి ఉంటుంది. ఆఖరికి దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ సమదృష్టి ఉంటుందా విషమ దృష్టి ఉంటుందా? అక్కడ కూడా విషమ దృష్టే ఉంటుంది. తర్వాత మీరు సపోజ్ జ్యోతిష్శాస్త్రం వాటి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన మీ కుండలి అది చూసి గ్రహాలు అది లెక్కలు వేసి చెప్పుతాడు, ఆయన చెప్తాడు, ఆయన చెప్పే దాంట్లో సమదృష్టి ఉంటుందా విషమ దృష్టి ఉంటుందా? విషమ దృష్టి ఉంటుంది. ఇప్పుడు శని గురువు దీంట్లో ఎవరైనా మామూలుగా రోడ్డు మీద వెళ్ళి ఎవరిని అడిగితే చెప్పేస్తారు, మంచిది ఏది చెడ్డది ఏది అని అడిగారు అనుకోండి, గురువు శని అదే బచ్చా బోల్సత్త ఏమని, గురువు మంచి శని చెడ్డ. కానీ భగవద్గీత దగ్గరికి వస్తే సమ, రెండు కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పాల్సి ఉంటుంది. ఎంత కఠినమైన విషయమో చూడండి. ఇప్పుడు నెంబర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నెంబర్స్లో 9 మంచిదా 7 మంచిదా అంటే ఏం చెప్తారండి? 9 మంచిది 7 చెడ్డది. మీకు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కొబ్బరికాయలు లెక్క పెడతారు, ఎలా లెక్క పెడతారంటే లాభం అని లెక్క పెడతారు, ఒకటి అనరు, ఒకటి అనరు, ఈ ఒకటి ఇష్టపడరు. ఎందుకంటే ఒకటి ఏమిటండి, 10 ఉండాలి కానీ మనకి ఒకటి ఉంటే ఎక్కడ కుదురుతుంది, ఒకటి ఇష్టపడరు. కాబట్టి లాభం, లాభం తర్వాత ఒకటి అనకూడదండి, లాభం తర్వాత ఒకటి అంటే వాడికి నష్టం వస్తుంది కదా, అప్పుడే ఒకటి నష్టం వస్తుంది. లాభం తర్వాత ఏముంటుంది, 2, 3, 4, 5, 6, 6 1 7 అన్నారు, ఏ మీరు 6 1 7 అంటే మళ్ళీ నష్టం వస్తుంది, 6 1 8 అలా లెక్క పెడతాం. ఎందుకని 7 చెడ్డ సంఖ్య, 9 మంచి సంఖ్య. భగవద్గీత దగ్గరకు అసలు సంఖ్యలో చెడ్డ మంచి ఏమిటండి, సంఖ్యకి సంఖ్య ప్రాణం లేనిది కదా అది, దాంట్లో మంచి చెడు. మీరు మామిడికాయ మామిడి పళ్ళు కొనుక్కుంటున్నారనుకోండి, 7 చెడ్డు 9 మంచి ఎలా మంచి అవుతుంది? సపోజ్ 9 మంచిని 9 మామిడి పళ్ళు కొనుక్కొచ్చి అన్నీ పుల్లగా ఉన్నాయనుకోండి,
ఏడు మామిడి పళ్ళు కొనుక్కొస్తే తీయగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మంచి చెడు ఏది? కాబట్టి లోకల్లో మీరు వెళ్తే ఇది మంచి ఇది చెడు అనే వైరుధ్యం ఆపోజిట్టే చెప్తారు, తప్పిస్తే సమ ఎక్కడా చెప్పరు. అటువంటి లోకంలో మనం కూడా ఉన్నాం, మనమే లోకం అంటే. సో అలాగంటి లోకంలో అలాంటి జీవితంలో మనం బ్రతుకుతూ ఈ సమదృష్టిని అలవరుచుకోవటం చాలా కఠినం. ఎలా కుదురుతుంది? మనస్సు అసలు లొంగదే, హౌ అని ప్రశ్న. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఏంటంటే, నిజమే నువ్వు చెప్పింది వాస్తవమే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనస్సు చాలా చంచలమైనది, ఒకసారి రాగం వైపుకి ఇంకోసారి ద్వేషం వైపుకి అది ప్రసరిస్తూ ఉంటుంది. అది సమదృష్టిని అది అలవరుచుకోదు, ఏమీ సందేహం లేదు. పోనీ మనస్సుని మనము మన అధీనంలోకి తెచ్చుకోవచ్చు కదా. మహాబాహో అంటాడు, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయా ధర్మరాజు గారు రాజ్యం వెళ్తుంటే ఎవడైనా సామంతరాజు చెప్పిన మాట వినకుండా చాలా పొగరమూతగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ధర్మరాజు గారు అర్జునుడితో చెప్తాడు, రే అర్జున, ఈ సామంతరాజు చాలా పొగరమూతగా ఉన్నాడు రా, వీడేమో కప్పం కట్టడం లేదు, వాడి సంగతి ఎవడో చూడు అని చెప్పగానే అర్జునుడు ఏం చేస్తాడు? ధనస్సు బాణాలు తీసుకుని రథం ఎక్కేసి వెళ్ళిపోయి వాడిని చావగొట్టి చెవులు మూసేసి వాడి దగ్గర నుంచి కప్పం తీసుకుని వస్తాడు. ఎందువల్ల? మహాబాహో, చాలా గొప్ప శక్తి గలవాడు, బాహుబలం గలవాడు. కానీ ఆ అర్జునుడి మనస్సు చెప్పిన మాట వింటలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఈ మహాబాహో అన్నది ఏమైనా పడుకొస్తుంది? ఆ మనస్సుని చావగొట్టేసి చెవులు మూసేసి నా చెప్పిన మాట నువ్వు విను అని చేయగలుగుతాడా? చేయలేడు. ఇప్పుడు ఈ అధికారులు ఉంటారు, అధికారం గలవాడు, లేకపోతే రాజకీయ నాయకులు పెద్ద పొజిషన్లో పవర్లో ఉంటారు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని శాసిస్తారు, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి శాసిస్తే వాళ్ళు చెప్పిన మాట వింటారు, పాదాలకి దండం పెడతారు, ఎలా చెప్తే అలా చేస్తారు. కానీ వాళ్ళ మనస్సు వాళ్ళ చెప్పిన మాట వింటుందా? వినదు. కాబట్టి మన భుజశక్తి సమాజంలో ఇతరులని శాసించడానికి ఉపయోగపడుతుంది తప్ప మన మనస్సును శాసించడానికి ఉపయోగపడదు. అదే అభిప్రాయం. హే మహాబాహో, నీవు గొప్ప బాహుబలం గలవాడవే అయినా నీవు మనస్సుని నిగ్రహించలేకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. అసంశయం మహాబాహో, ఎందుకంటే మనః చలం, మనస్సు చాలా చంచలమైనది, అది ఈ పరస్పర విరుద్ధ విషయాల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది తప్ప సమత్వమునందు స్థిరంగా నిలిచి ఉండదు. పోనీ అది నిలిచి ఉండకపోతే మీరు దాన్ని పట్టుకుని పిలక పట్టుకుని కూర్చోబెట్టినట్టుగా ఈ మనస్సుని మీరు పట్టేసుకుని దాన్ని కంట్రోల్ చేసేసి నిగ్రహించేసి దాన్ని నిలబెట్టచ్చు కదా, సమత్వంలో నిలబెట్టచ్చు కదా. అంటే దుర్నిగ్రహం, దాన్ని నిలబెట్టడం చాలా కష్టము. మనస్సు కోతి వంటిది. ఎటువంటి కోతి? కళ్ళు తాగిన కోతి. తేలు కుట్టి, కళ్ళు తాగి తేలు కుట్టి దెయ్యం పట్టిన కోతి ఎంత అల్లరిగా ఉంటుందో మనస్సు అంత అల్లరిగా ఉంటుంది. మనస్సుని నిగ్రహించటం అనేది చాలా 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 కష్టం. వాయోరివసు దుష్కరం అని క్రితం క్లాసులో చూసాం. ఈ చుట్టూ వీచే వాయువుని మీరు బట్టలో మూటగట్టేయచ్చు, కానీ మూటగట్టి నిలబెట్టగలరేమో అని మనస్సుని మాత్రం నిగ్రహించటం చాలా కఠినమైన విషయం. అయితే ఇక నిస్పృహయేనా, ఈ మనస్సు మన అధీనంలోకి రాదు గనక, మనకి యోగము సిద్ధించదు గనక, మన ప్రారంభం ఇంతేనా, మనం బాగుపడే అవకాశం లేదా, మనం యోగులము కాజాలమా అంటే తూ. కానీ ఉపాయము ఉన్నది. ఎప్పుడు కూడా ఇది కఠినము అని ఎందుకు చెప్తారంటే ఉపాయం ఉందని చెప్పడం కోసమే కఠినము అని చెప్తారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠానికి వెళ్ళారనుకోండి, టీచర్ దగ్గరికి, లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళినండి, ఆయన ఏం చెప్తారు? చూడమ్మా, నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది, లెక్కలు చాలా కష్టము అని చెప్తారు. దాని అర్థం ఏంటి? నీకు చదువు రబ్బదు, నీకు నేను పాఠం చెప్పను, నువ్వు చదువుకోవడం అవసరం, వెనక్కి వెళ్ళిపోవని కాదు. దాని అభిప్రాయం ఏమిటంటే నువ్వు బాగా కష్టపడి ప్రయత్నం ఎక్కువగా చేయాలి అని చెప్పడం కోసమనే కష్టం అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా మనస్సును నిగ్రహించుట కష్టము అని చెప్పడంలో శ్రీకృష్ణ అభిప్రాయం ఏమిటంటే, మనం మరింత
శ్రద్ధాభక్తులను చూపించి సాధన బాగా చెయ్యాలి అని చెప్పడమే తప్ప ఇది అసంభవమనో దీన్ని విడిచిపెట్టేసి ఇంకా మన దారిని మనం పోవాలనో మాత్రం కాదు. ఇంచేతనే తూ తూ అంటే బట్ కానీ గృహ్యతే మనస్సును నిగ్రహించవచ్చును. ఎలాగా? అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇప్పుడు రెండు ఉంటాయి, మీరు ఏది సాధించాలన్నా రెండు ఉంటాయి. ఒకటి జీవన శైలి, రెండవది ప్రాక్టీస్, అభ్యాసం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆరోగ్యం, శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రోజుకు రెండు పూటలు భోజనం చేస్తారనుకున్నాం, ఆ చేసి భోజనంలో రోజు పూటలు భోజనం చేస్తారు, భోజనం ఎంతసేపు చేస్తారు? పావుగంట చేస్తారు. పొద్దున్న పావుగంట, సాయంకాలం పావుగంట, ఈ రెండు పూటలు పావుగంట పావుగంట చేసి భోజనము పుష్టిగా ఉండాలి, పుష్టికరమైన ఆహారం తినాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, మిగిలిన జీవితం ఉంది చూసారా, అది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన జీవితం ఉండాలి. సపోజ్ మీరు పుష్టికరమైన ఆహారం తింటూ మిగిలిన జీవితంలో ఆరోగ్యానికి సహకరించే అలవాట్లు కాకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టే అలవాట్లు కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పుష్టికరమైన ఆహారం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది. కాబట్టి పుష్టికరమైన ఆహారం రోజుకు రెండు పూటలు తింటే చాలదు, మిగిలిన జీవనమంతా కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించేదిగా ఉండాలి. అలాగే మీరు ఆరోగ్యపు అలవాట్లన్నీ మంచివి కలిగి ఉండి చేసి భోజనం పుష్టిగా లేదనుకోండి, అప్పుడు ఉపయోగం. కాబట్టి మంచి ఆరోగ్యం కావాలంటే రెండు కండిషన్, పుష్టికరమైన భోజనము పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి, మిగిలిన 24 గంటల సమయంలో మీ రహన్ సహన్ అని అంటారు, అంటే ఎలా ఉంటున్నారు, ఎలా వ్యవహారం చేస్తున్నారు, ఏమి ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు అనే విషయంలో మీరు ఎలా ఉండాలి? ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసేట్టుగా ఉండాలి తప్పించే ఆరోగ్యం చెడగొట్టేదిగా ఉండరాదు. ఇదొకటి గుర్తించాలి. కాబట్టి రెండు ప్రిన్సిపల్స్, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం. ఇది ఆరోగ్య సూత్రం ఎలా అయితే రెండు అంశాలు ఉంటాయో అలాగే ఇక్కడ కూడా మనకి యోగము సిద్ధించాలి అంటే జీవితంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి అభ్యాసము, అభ్యాసము అంటే ప్రాక్టీస్, రోజు చేసేదాన్ని అభ్యాసము అంటారు. ఒక నియమితమైన వేళలో మీరు చేసే సాధనకి అభ్యాసము అని పేరు. అంటే ధ్యానాన్ని మనం రోజు చేసుకుంటూ ఉండాలి. రోజు ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు చేయాలి. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఉదయము ఒక సంధ్య, ఉదయ సంధ్య, అస్త సంధ్య, అయితే సాయం సంధ్య, ప్రాతసంధ్య, సాయం సంధ్య, ఈ 2 సమయాల్లో ధ్యానం చేస్తాం. ఎంతసేపు ధ్యానం చేస్తాం చూడండి, 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు దానికి సమయాన్ని మీరు కేటాయించుకుని చేయొచ్చు. మీరు ఎంతసేపు చేస్తారన్నది మీ అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రాక్టీస్ బాగా చేస్తే సమయం పెరుగుతుంది. ఆప్టిమమ్ అంటారు, అంటే మరీ ఎక్కువ అవద్దు మరీ తక్కువ అవద్దు, మిగతా పనులు ఉంటాయి కదా. కాబట్టి సపోజ్ 1 గంట చేయమంటే మీకు అవకాశం కుదరకపోవచ్చు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు తప్పనిసరిగా మనం ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ఎప్పుడైనా సపోజ్ సాయంకాలం పూట అర్జెంట్ పని వచ్చి ధ్యానం చేయలేకపోయావు అనుకోండి, ఇట్స్ ఓకే. ఎందుకంటే లోకంలో గృహస్థ జీవితం, గృహస్థులే కాకలేదు నాలాంటి పొడిగాడు కూడా ఒకప్పుడు కుదరకపోతుంది, ఏదో పనులతోటి అభ్యాసం చేయలేకపోతాం. అప్పుడు ఏం చేస్తాం? మొన్నటి పొద్దున్న మాత్రం మిస్ కాకుండా అభ్యాసం చేయాలి. మీరు సాయంకాలం మిస్ అయినా పర్వాలేదు, కానీ పొద్దున్న మిస్ కాకూడదు. పొద్దున్న కూడా మిస్ అయ్యారంటే ఇంకా మిస్సే, ఇంకేమీ లాభం లేదు. ఇప్పుడు పూజ చేసుకునే వాళ్ళు పొద్దున్న సాయంకాలం పూజ కుదరట్లేదండి, పొద్దున్న ఒక్కటే చేస్తూ ఉంటారు, సాయంకాలం ఏదో బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కడో బజార్లోనే ఎక్కడో ఉంటారు. పొద్దున్న కూడా కుదరకపోతే ఇంకా వాడు పూజ ఎప్పుడు చేస్తాడండి. కాబట్టి ధ్యానము రోజుకు 2 సార్లు, ఎప్పుడైనా సాయంకాలం కుదరకపోయినా తప్పనిసరిగా పొద్దున్న మిస్ కాకుండా ధ్యానాన్ని చేసి తీరాలి. దీన్ని అభ్యాసము అంటారు. ఈ అభ్యాసాన్ని గురించి యోగశాస్త్రంలో ఓ సూత్రం ఒకటి ఉంది, పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనంలో సూత్రం.
అదేమంటే దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని అభ్యాసం మీద సూత్రం. ఇదంతా అక్కడి నుంచి వచ్చిందే, పతంజలి యోగదర్శనం నుంచి. పతంజలి యోగదర్శనంలో సూత్రం ఏమంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అభ్యాసముతోటి వైరాగ్యంతో ఆ మనస్సుని మనం నిగ్రహించవలెను. అయితే అభ్యాసము ఎలా ఉండాలి? అభ్యాసం అంటే ప్రాక్టీస్, రోజు చేసేదాన్ని అభ్యాసము అంటారు. ఎలా ఉండాలి? దీర్ఘకాలం అభ్యాసం చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, యోగాభ్యాసం నేర్చుకుని యోగాసనాలు మీరు మొదలుపెట్టారనుకోండి, యోగాసనాలు ఎంతకాలం చేయాలి? వారమా, 15 రోజుల, నెల, 2 నెలల, ఎంతకాలం? చాలా కాలం చేయాలి. ఎంతకాలం చేయాలి? చేస్తూ ఉండాలి అంటే దీర్ఘకాలం చేయాలి. నెంబర్ 1 దీర్ఘకాలం. నెంబర్ 2 నైరంతర్య. ఇప్పుడు యోగా మీరు మొదలుపెట్టారనుకోండి, 1 వారం రోజులు చేసి మళ్ళీ మానేశారు, ఏదో పని హడావిడి ఏదో వచ్చి మానేశారు, 10 రోజులు మానేశారు, మళ్ళీ అయ్యో మనం మానేసామే అని మనస్సుకు కొంచెం కష్టం అనిపించి మళ్ళీ మొదలుపెట్టి ఇంకో 4 రోజులు చేసి మళ్ళీ ఇప్పుడు ఏదో ఫ్రెండో పిక్నిక్కో పార్టీయో ఏదో పెట్టి మళ్ళీ మానేశారు, మళ్ళీ ఇంకో 1 వారం రోజులు చేస్తే ఈ లోపల ఎక్కడో పెళ్ళో ఏదో వచ్చింది, పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయి, పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది ఆ టైంలో, ఇంకా అలా పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో పూర్వం వాళ్ళు ఒక విలేజ్కి మరో విలేజ్కి అసలు కాంటాక్ట్సే ఉండేవి కావు, మధ్యలో అడవులు ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడేమిటి, రైలు ఎక్కేస్తే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి దేశం అంతా కూడా 1 రోజులో చుట్టేసి రావచ్చు. కాబట్టి పెళ్ళికి టెలిఫోన్ల మీద పత్రికలు అలా వచ్చి పడిపోతూ ఉంటాయి. ఎన్ని పిలుపులు వస్తే అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళటం, అక్కడ అలా కూర్చుని ఉండడం, పెళ్ళికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఆ మంత్రాలు మనకేం అర్థం కావు. ఎక్కడో ఒక కుర్చీ ఒకటి చూసి, అక్కడ 1000 మంది ఉంటారు, ఒక కుర్చీ ఒకటి దొరకడమే కష్టం, ఏదో ఒక కుర్చీ ఒకటి చూసి కూర్చోవడం. ఆ తర్వాత పురోహితుడు ఏవో ఆయన తంటాలు ఏవో ఆయన పడతాడు, ఏదో సావధానం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏవో శ్లోకాలు ఆయనకు వచ్చిన శ్లోకాలు ఏవో చదువుకుంటాడు, ఏదో ఆయన కోసం ఆయన చదువుకుంటున్నట్టుగా ఉంటుంది, మనకేం సంబంధం లేదు. చదివేసుకోవడం అయిపోయిన తర్వాత ఆయన చెప్తాడు, కొంత వెయిట్ చేస్తాడు, కొంత టైం వెయిట్ చేస్తాడు. ఆయన కనుక మరీ తొందరగా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏటి పురోహితుడు అంతా అన్ని మంత్రాలు చెప్పినట్లేడే, ఈయనకి సంభావం తగ్గించండి అని మళ్ళీ అదో సమస్య వస్తుంది. కాబట్టి ఆయన దానికి జస్ట్ రీజనబుల్ టైం ఏదో అయిన తర్వాత ఇప్పుడు అందరూ వచ్చి అక్షతలు వేయండి అంటే వీళ్ళందరూ వెళ్ళి అక్షతలు వేస్తారు. ఏదో గతానుగతికో లోక, అందరూ వేస్తున్నారు కూడా మనం వేయటం, ఎందుకంటే దానికి రీజనే ఉంది. అక్షతలు వేసేసాం, ఇంకా ఆ తర్వాత ఏమిటి, రైట్స్ వెళ్ళి ఆ భోజనశాల మీద పడ్డాం. అక్కడ బఫే అని ఇదనేదని అన్ని రకాల ఫుడ్స్, 12 ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అన్నింట్లోనూ ఆయిల్ ఎక్కువగా వేసి చాలా అనారోగ్యకరమైన ఆహారం తయారు చేసి పెడతారు. ఆయిల్ దంచి మామూలుగా ఈ వంట చేసే వాళ్ళకి రుచిగా ఉందని అనిపించుకోవాలి, వాళ్ళు బాగుంది ఫుడ్ బాగుంది అని అందరూ అంటే మళ్ళీ వాళ్ళకి ఇన్విటేషన్స్ వస్తాయి, వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఫుడ్ బాగుంది అని అనిపించడానికి ఉపాయం ఏమిటో తెలుసునండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పారాయడం. దోశ చాలా బాగుందని మీరు అనిపించాలంటే ఏం చేయాలి, అర చెంచా బదులు చెంచా ఆయిల్ వేసేస్తే దోశకు రుచి వస్తుంది. వడకి అంతే, ఈ ఆయిల్కి ఫ్యాట్ ఆయిల్ ఎక్కువ వేస్తే ఆహార పదార్థాల రుచి పెరుగుతుంది. దాంతో వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు, ఉప్మా రుచిగా ఉందని అనిపించుకోవడం కోసం ఉప్మా నిండా ఆయిల్ పోసేస్తుంటారు. వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసి తయారు చేసి పెడతారు, అవన్నీ ప్లేట్ నిండా నింపుకోవడం, తినడం, రాత్రి 11, 12 ట్రాఫిక్ జాములు, హడావిడి, ఇది అది వస్తుంది. ఈ పని 3 నెలలు ఉంటుంది, ఇది ఒక సీజన్, 3 నెలలు ఇదే పని, వారానికి 2 రోజులు 3 రోజులు. మీరు ఇంకా యోగాభ్యాసం ఏం చేస్తారు, ధ్యానం ఏం చేస్తారు, ఏమేమి దీనికి కూడా అలాగే. కాబట్టి ఈ మ్యారేజ్ సీజన్లో మీరు పెళ్లికి వెళ్ళడం అనేది ఒకటి పెట్టుకుంటే మీకు 3 నెలల్లోనూ ఇదే పని ఉంటుంది, మీకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నా సంసారం చాలా పెద్దది, అంచేత నేను రూల్ పెట్టాను. ఏమిటంటే ఈ రూల్ అసలు శాస్త్రంలో ఉన్న రూలే, నేను పెళ్ళిళ్ళకి రాను, ఓవర్, అంతే, నేను ఫ్రీ అయిపోయాను. లేకపోతే నేనే పెళ్ళిళ్ళకి వెళ్ళడం ప్రారంభిస్తే ఆ 3 నెలలు పాఠమే ఉండదు, ఇంక నేను పెళ్ళికి వెళ్ళొచ్చేప్పటికే టైం సరిపడుతుంది, పాఠమే ఉండదు ఇంక. కాబట్టి మన జీవన శైలిలో మార్పులు తెచ్చుకుని ఈ ధ్యానంలో బ్రేక్ రాకూడదు. నైరంతర్య, అంతరా అంటే బ్రేక్, బ్రేక్స్ రాకూడదు.
బ్రేక్స్ వస్తే ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ధ్యానంలో రెండో పాయింట్ ఏమిటి? నైరంతర్య, దీర్ఘకాల నైరంతర్య, బ్రేక్ లేకుండా. ఎప్పుడైనా ఓ రోజు బ్రేక్ వచ్చినా మొన్నటి ఇంకా బ్రేక్ రానివ్వకూడదు, అది రూలు. ఎప్పుడైనా ఓ రోజు బ్రేక్ వచ్చినా నెక్స్ట్ డే మళ్ళీ మనం దాన్ని మిస్ కాకుండా టేకప్ చేసి చేస్తే పర్వాలేదు. ఇంకో రోజు కూడా బ్రేక్ వచ్చేస్తే మటుకు మీకు ఆ గ్రిప్పు పోతుంది, దాని మీద ఉన్నటువంటి ఆ పట్టు వదిలి పోతుంది, జారిపోతుంది, మళ్ళీ తిరిగి పట్టుని తెచ్చుకోవడం కష్టం. ఈ విధంగా ప్రోగ్రెస్ అనేది ఏది ఉండకుండా ఉంటుంది. కాబట్టి నైరంతర్య, అది రెండో పాయింట్. మూడో పాయింట్ సత్కార, అంటే శ్రద్ధ, అంటే ప్రేమ. ప్రేమ ఇప్పుడు మందు ఉందనుకోండి, పూర్వం వాళ్ళు మందు అరకు ఇచ్చేవారు, సీసా పట్టుకెళ్తే దాని నిండా అరకు పోసి ఇచ్చేవారు, లిక్విడ్ నల్లగా ఉండేది, చేదుగా ఉండేది. అది పొద్దున్న ఒక చెంచా రాత్రి ఒక చెంచా తాగము అని వాడు రూల్ పెట్టి డాక్టర్ గారు ఇచ్చేవారు. మాకు చిన్నప్పుడు ఏదో రోగం వస్తే ఇచ్చేవారు. ఇస్తే అమ్మగారు వేరే రారా మందు తాగరా నాన్న, మందు తాగరా అంటే వద్దు నాకు ఈ మందు, ఈ చేదు మందు నేను తాగను, మందు తీయగా ఉంటే తగ్గుతా లేకపోతే తాగనంటే అప్పుడు ఏమనేవారు అంటే మందు తీయగా ఉండదమ్మా, పాయసం తీయగా ఉంటుంది, మందు చేదుగా ఉంటుంది, అది రూల్. అది మందు అలా ఉండేది పూర్వం, ఇప్పుడు పద్ధతి వేరు. అప్పుడు మందు అంటే చేదుగా ఉంటుంది, పాయసం తీయగా ఉంటుంది, మామిడి పండు తీయగా ఉంటుంది, వేప గింజ చేదుగా ఉంటుంది, వాటి స్వభావం అది. అలాగే మందు తీయగా చేదుగా ఉంటుంది, మందు తీయగా ఉండదు. కాబట్టి మేము పారిపోయేవాళ్ళం. పారిపోతే చేపట్టుకు లాక్కొచ్చి ఏదో నచ్చ చెప్పి కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకుని నువ్వు తాగేసేయి అని వాళ్ళు ఏం చేసేవారంటే ముక్కు మూసుకుని నోట్లో పోసేవారు. ముక్కు మూసి నోట్లో పోస్తే మీరు దాన్ని బయటికి తోయలేరు, ఇంకా అది లోపలికి పోతుంది. అలాగా అంత, ఎందుకంటే చేదుగా ఉంటుంది. అలాగే ఈ యోగాభ్యాసం ఇది బరువుగా అనిపిస్తుంది. మీరు సినిమా చూస్తూ ఉన్నారనుకోండి, సరిగ్గా యోగా చేసే టైం అనుకోండి, అప్పుడు సినిమా వదిలిపెట్టి సోఫాలో హాయిగా కూర్చుని టిఫినో చిప్సో ఏవో నవ్వులతో సినిమా చూస్తే బాగుంటుందా, లేకపోతే సినిమా కట్టేసి ఈ సోఫాని వదిలిపెట్టేసి ఈ తినడం మానేసి అలాగ నడుము ఉంచి చేతులు సాగతీసి అలా అరగంట ఏది బాగుంటుందండి, ఏది అందంగా ఉంటుంది? కాబట్టి అది దాని మీద ఒక రకమైన ఈ చేదు మందు మీద ఎలా అయితే విద్వేషం ఉంటుందో అలా ఉంటుంది, అలా ఉండకూడదు. ఆ పరిస్థితి రానివ్వకూడదు. మానసికంగా దాని మీద ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ ఉండాలంటే యోగాభ్యాసం చేసి టైం వస్తే ఏది ఏమైనా సరే ఆఖరికి లక్ష రూపాయల వ్యవహారం చెడిపోతుందన్నా కూడా నేను అభ్యాసం మానను అని ఆ టైం అయ్యేప్పటికీ ఎక్కడ ఎలా ఉన్నా అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఆ డ్రెస్ వేసేసుకుని యోగాభ్యాసం చేస్తే వాడు మాత్రమే దాన్ని నిలబెట్టగలుగుతాడు. దానికి ఉపాయం ఏమిటంటే అంత మనస్సులో ఉంటుంది, అది మనస్సు దాని మీద ఒక రెసిస్టెన్స్ అంటే ఒక విరోధ భావాన్ని పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ధ్యానం ఉన్నది, ఈ ధ్యానం కఠినమైనది, దీన్ని మనం చేసి తీరాలి, చేయకపోతేనేమో ఏదో యోగం మనకి సిద్ధించదు, చేద్దామంటే దీని మీదకి ఏమో ఉత్సాహం లేదు, ఉత్సాహం లేకపోయినా సరే మనం చెయ్యాలి అని ఆ విధంగా బలవంతంగా చేయకూడదు, ప్రేమగా చేయాలి. పూర్వం ఒక ఆయన దేవుడికి మొక్కుకున్నాడు, ఓ స్వామి నీవు నాకు ఈ బిజినెస్లో లాభం చేకూరిస్తే నీకు ఒక పుట్టెడు బియ్యంతో నీకు అన్నం సమారాధన చేస్తాను, పుట్టెడు బియ్యం వండి దాన్ని నీకు నైవేద్యం పెడతాను అని మొక్కుకున్నాడు. అది కలిసి వచ్చింది, దేవుడు ఈయన కోరిక తీర్చి అసలు ఈ దీని మాటే మర్చిపోయాడు, దీని గురించి పట్టించుకోడు మనిషి. అప్పుడు దేవుడు కళ్ళ వచ్చారా, నీ కోరిక నేను తీర్చాను, పుట్టెడు బియ్యం నువ్వేమో సమారాధన చేసి నాకు నైవేద్యం పెట్టాలి కదా, ఎప్పుడు దాని గురించి అసలు ఎప్పుడు ఆలోచించట్లేదు ఏమిటి నువ్వు అని కోపపడతాడు. కోపడితే దేవుడా చాలా సంతోషం, నేను మర్చిపోలేదు, గుర్తుంది, నాకు ఇంకొక రెండు నెలలు టైం ఇవ్వి అని అడుగుతాడు. సరే కళ అయిపోతుంది.
మళ్ళీ రెండు నెలలు అయిపోతుంది, వీడేం దాని గురించి మాట్లాడటం. మళ్ళీ ఆ దేవత వచ్చి, ఏమయ్యా నువ్వు రెండు నెలల తర్వాత నైవేద్యం పెడతానో ఏం చేసావు అంటే, అమ్మ నాకు నైవేద్యం పెట్టాలనే ఉంది దేవత, కానీ చాలా ఎక్కువ ఈ రోజుల్లో బియ్యం ఖరీదు బాగా ఎక్కువగా ఉంది, ఎకానమీ డౌన్ ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, పోన్లే పుట్టుడొద్దు మణుగు చేయి చాలు, ఒక మణుగు అంటే 1/10 అనమాట, అది చేయి చాలు అంటే సరే తప్పకుండా నువ్వు ఆ రకమైన కన్సెషన్ ఇచ్చినట్లయితే నేను తప్పకుండా చేస్తాను అని వీడు అంగీకరిస్తాడు. మళ్ళీ ఆ దేవత వెళ్ళిపోతుంది, వీడు అది చేయడు. మళ్ళీ దేవత వస్తుంది, ఎరా నీకు కన్సెషన్ ఇచ్చినా కూడా చేయవు నువ్వు, నీ కోరిక తీర్చేశాను, నువ్వు నాకు నైవేద్యం పెట్టాలా అక్కర్లేదా, కన్సెషన్ ఇచ్చాను కదా చేయంటే, అబ్బా ఈ లోపల ధరలు పెరిగాయి తల్లి, దేవత నువ్వు కొంచెం ఇంకొంచెం కన్సెషన్ ఇవ్వాలి, నేను మణుగు చేయలేను, ఒక షేరు చేస్తాను అని ఇలా బేరం పెడతాను. అంటే ఏమిటనమాట, బలవంతంగా నెత్తికి బరువు తప్పదు, తప్పకపో ఇప్పుడు చేయి షేరు కూడా చేపితే ఆ దేవతకి కోపం వస్తే మనకి ఏమి హాని చేస్తుందో అని ఆ షేరు బియ్యం వండి ఏదో పాయసం ఏదో చేసి నైవేద్యం పెట్టి అమ్మయ్యా అయింది అక్కడికి ఈ పని పూర్తయింది అని అలాగా వదుల్చుకోవడం అన్నట్టుగా అలా ఉండకూడదు. యోగాభ్యాసం అనేది ధ్యానాన్ని అభ్యసించేప్పుడు అలా ఉండకూడదు, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఎలా ఉండాలంటే దాన్ని మనస్సులో మనం తెచ్చుకోవచ్చు. ఎలా ఉండాలంటే దాని యందు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మీరు యోగాభ్యాసం చేయాలన్నా పూజ చేయాలన్నా ఆ డిసిప్లిన్ మీద అది కొంత కఠినంగా ఉంటుంది. ఆ టైంలో తెల్లవారుజామున 5 గంటలకు లేచి ధ్యానం చేయాలనుకోండి, ఆ టైంలో నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది. శీతకాలం అయితే చలి కారణంగా ముసుగులో పడుకోవాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు. వేసవికాలం అయితే అప్పుడు చల్లగా ఉండే టైం అదే, మిగతా టైం రాత్రి 11 అయినా వేడిగానే ఉంటుంది, వేడికి సరిగ్గా నిద్రపట్టదు. తెల్లవారుజాము అయ్యేపటికి వాతావరణం అంతా కూల్ అయ్యి చల్లగా ఉంటుంది, ఆ టైంలో నిద్ర బాగా పడుతుంది. అప్పుడు లేచి ధ్యానం చేయాలంటే కూడా కష్టం. కాబట్టి ఆ విధంగా ఇది కష్టమైన పని అని మనం అనుకున్నంత కాలము అది బరువుగా తోస్తుంది. బరువు అనిపిస్తే మీరు దానిలో దానిలో మీరు ప్రోగ్రెస్ చేయలేరు, అది బరువు అనిపించకూడదు. మరి ఎలాగా దానిని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. ప్రారంభంలో దాని మీద ప్రేమ ఉండదు, ఏదో తప్పదు చేయాలి కాబట్టి చేయాలన్నట్టుగా ఉంటుంది, తప్పిస్తే ప్రేమ ఉండదు. కానీ క్రమక్రమంగా ఇది నేను ప్రేమిస్తున్నాను అని మనస్సును ఆ విధంగా మీరు తర్ఫీర్ ఇచ్చినట్లయితే మనస్సులో ఈ ధ్యానం మీద ఒక ప్రేమ నిర్మాణం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైం అయ్యేప్పటికీ తక్కువని ఆ దేహము మనస్సు అవి ఎంతో బాగా సహకరించి బాగా మీకు అసలు ఉత్సాహంగా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాడా అన్నట్టుగా ధ్యానం చేసుకునే టైం అనేప్పటికీ మహా ఆనందంతో వెళ్ళి ధ్యానం చేసుకుంటాడు. ఆ విధంగా దాన్ని ప్రేమ నెలకొల్పి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, తప్పించి అదేదో బలాత్కారంగా చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పంపించేప్పుడు మొదటి రోజు వెళ్ళనని ఏడుస్తాడు, అప్పుడు మనం ఏం చేస్తాం, నచ్చ చెప్పి చాక్లెట్ ఇచ్చి తిట్టి కొట్టి మళ్ళీ నచ్చ చెప్పి తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టేస్తాం. 2వ రోజు అలాగే నడుస్తుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలకి ఆ స్కూల్ కంటే వాళ్ళకి ఇష్టం బయలుదేరుతుంది. వాళ్ళంతటా వాళ్ళే బ్యాగ్ సర్దేసుకుని, అమ్మ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా గమ్ముని నాకు టిఫిన్ ఇచ్చి ఆలస్యం చేయకుని కంగారు పెడుతూ ఉంటారు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రీతి వచ్చేస్తుంది దాని మీద. ఆ స్థితి మనకి ధ్యానము ఎడల రావాలి, దాన్ని సత్కారము అని అంటారు, అది 3వ పాయింట్. కాబట్టి దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత, మీరు ఆ విధంగా కనుక ధ్యానాన్ని అభ్యాసం చేస్తే ఈ 3 పాయింట్స్ తోటి దృఢభూమి మీకు గట్టి పట్టు లభిస్తుంది అభ్యాసము. ఆ విధంగా ధ్యానం చేయటం వల్ల మీకు ఆ సమదృష్టి నిర్మాణం అవుతుంది, ఇది 1. అయితే మీకు నేను 2 అంశాలు ఉంటాయని చెప్పాను, 1 అభ్యాసము, 2 జీవన శైలి. ఇప్పుడు పొద్దున్న ధ్యానం చేస్తాం, సాయంకాలం ధ్యానం చేస్తాం, ఈ ధ్యానములో సమత్వం ఉంటుంది. కానీ పొద్దున్నకి సాయంకాలానికి మధ్యలో 12 గంటల లైఫ్ ఉన్నది. ఈ 12 గంటల లైఫ్లో మీరు రాగద్వేషాల వెంట పడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ ధ్యానం ఏమవుతుందంటే
అది వీగిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది, అది వర్కౌట్ కాదు. కాబట్టి పొద్దున్న సాయంకాలం ధ్యానం చేస్తే ఈ 12 గంటల టైంలో మనం చేసేటువంటి వ్యవహారములు, లోక వ్యవహారములు, కుటుంబ వ్యవహారము, మన యొక్క రహన్ సహన్ అంటే జీవన శైలి ఏది కలదో అది ఈ ధ్యానమునకు సహకరించేదిగా ఉండాలి తప్ప విరోధించేదిగా ఉండరాదు. ఎలాగ మరి? ఏమిటి ఎలా ఉంటే సహకరించేదిగా అవుతుంది అంటే వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యము చాలా ముఖ్యమైన పాయింట్. వైరాగ్యం ఉండాలి. సంసారము ఎడల వైరాగ్యం లేనిదే మీకు ధ్యానములో మనస్సు నిలవదు. ఇది చాలా ప్రధానమైన విషయం. వైరాగ్యము, దీన్ని విరక్తి అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే సంసారంలో ఉండేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి మన యొక్క ఆంతరికమైన ఆనందము బాహ్య విషయముల ద్వారా మనకి లభిస్తుంది అనే ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? కంటితో సినిమా చూడాలి, చెవితో మ్యూజిక్ వినాలి, నాలుకతో రుచులు చూడాలి, ముక్కుతో సుగంధ పరిమళ ద్రవ్యాలను ఆఘ్రాణించాలి, చర్మము అంటే ఖరీదైన నాజూకైన వస్త్రాలు ధరించాలి. ఇది అయితేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మనస్సు దగ్గరికి వస్తే మనకి ఇష్టమైంది మనకు దొరకాలి, మనకి ఇష్టం కాని మనకు దూరంగా పోవాలి అని ఈ విధంగా బయట ఉండే శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయములు, సమాజంలో ఉండేటువంటి స్థితిగతులు, వెదర్ కండిషన్సు, తర్వాత ధరలు పెరుగుదల తగ్గుదల, ఈ పార్టీ ఆ పార్టీ అని ఈ విధంగా సమాజంలో కుటుంబంలో వాళ్ళ యొక్క ప్రవృత్తి, వీటన్నిటి మీద ఆధారపడి నా ఆనందము ఉన్నది అంటే వాడికి జీవితంలో ఆనందం దొరుకుతుందా? ఏమన్నాడు దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఆనందము బాహ్యం మీద ఆధారపడిన ఆనందము అది సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే బాహ్యాన్ని బయట నుండి దాన్ని మా ఇచ్ఛకు అనుకూలంగా మలుచుకోవటం అన్ని సందర్భాల్లోనూ సంభవం కాదు. వైరాగ్యం అంటే ఏమిటి? బాహ్యంతో సంబంధం లేకుండా నా స్వరూపభూతమైన ఆనందమును నేను పొంది నిశ్చింతగా ఉంటాను, దాన్ని వైరాగ్యం అంటారు. ఇప్పుడు మీకు వైరాగ్యం అంటే ఏమిటో చెప్తారు చూడండి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏ పార్టీ నెగ్గాలి, ఇది నెగ్గాలి, అది నెగ్గకూడదు అని మీరు పట్టుదల పెట్టుకుని దానికి క్యాన్వాస్ చేస్తే, లేకపోతే ఆ విధంగా దానికోసం ఒక ఆగ్రహం పెట్టుకుంటే, ఓ పట్టుదల పెట్టుకుంటే దాన్ని సంసారము అంటారు. వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఈ పార్టీలన్నీ ఒకటే. ఇప్పుడు మట్టిలో పురుగులు ఉంటాయి, ఏ పురుగు మంచిది ఏ పురుగు చెడ్డది ఏం చెప్తారు? అన్నీ మట్టిలో పురుగులే. కాబట్టి అందరికీ ఓ దండం, అందరినీ దూరంగా పెట్టి ఓ ఆశీర్వచనం చేసి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవడు నెగ్గాలి ఎవడు ఓడాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. మన కర్తవ్యం మనం చేస్తాం, మనం వెళ్ళి ధర్మబద్ధంగా ఓటు వేసి వస్తాం. ఓటు వేసే హక్కు ఉన్నవాళ్ళు వెళ్ళి ఓటు వేసి రావాలి, నేను ఓటు వేయద్దంటలేదు, ధర్మబద్ధంగా ఓటు వేసి వస్తాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మన కర్తవ్యాన్ని మనం చేసి చక్క వస్తాం. ధర్మానికి ధర్మం వైపు మనం ఓటు వేయాలి, ఆ పని చేసేస్తాం. ఇంకా ఆ తర్వాత ఈశ్వరుడు ఏ ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని నేను కృతజ్ఞతతో స్వీకరిస్తాను. ఇదే రావాలి అదే రావాలి అనే పట్టుదల లేదు, దాన్ని వైరాగ్యము అంటారు. మీకు అసలు వైరాగ్యం ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ నా చెప్పిన మాట వినాలి, నేను భార్య నా చెప్పినట్టు నడుచుకోవాలి, కొడుకు నేను చెప్పినట్టు వినాలి, కోడలు నేను చెప్పినట్టు వినాలి అని ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఆయన మనస్సుకి అసలు శాంతి సుఖము శాంతి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎవళ్ళు చెప్పిన మాట వింటారు. ఎందుకంటే అంత అలాగే ఈయన చెప్పిన మాట వాళ్ళు వినేయగలిగి వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడో ధ్యాన నిష్టలో పండిపోయి ఉండేవారు. వాళ్ళ మనస్సు ఉంది అలాంటి మనస్సే. వాళ్ళకుండే రాగద్వేషాలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే ఆకాంక్షలు వాళ్ళకుంటాయి, వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళకుంటాయి. మనం చెప్పినట్టుగా వాళ్ళు జీవించాలంటే అది అవదా పని. కాబట్టి మన ఆశీర్వదించటం, దగ్గరికి వచ్చి దండం పెడితే ఆశీర్వదించటం, ఎవళ్ళని శాసించేది లేదు,
వాళ్ళు ఇలా ఉన్నావేమిటి అలా ఉన్నావేమిటని వాళ్ళ మీద నిఘా వేసి ఉంచము. నిఘా వేయకూడదు ఎప్పుడు. ఇంట్లో పెద్దవాళ్ళు యంగ్ పీపుల్ మీద నిఘా వేయకూడదు. నిఘా వేసి ఇలా ఉన్నావు అలా ఉన్నావేమిటని అలా చూస్తుంటే మనస్సు కలుషితం అయిపోయి చల్లా చెదరైపోతుంది. అటువంటి నిఘాలేమీ లేకుండగా అలా నిర్లిప్తంగా తామరాకు మీద నీటి బొట్టు ఎలా అయితే తడి కాకుండా ఉంటుందో అలా నిర్లిప్తంగా ఉన్నాడు అనుకోండి, దాన్ని వైరాగ్యం ఉంటుంది. ఓ సందర్భంలో జీవితంలో సుఖం వస్తుంది, ఇంకో సందర్భంలో దుఃఖం వస్తుంది. సుఖం వచ్చింది కదా అని ఎగిరి గెంతు వేసేది లేదు, దుఃఖం వచ్చింది కదా అని కృంగిపోయేది లేదు. రెండు సందర్భాలలోనూ నిబ్బరంగా సమానంగా ఉన్నట్లయితే దాన్ని వైరాగ్యం అంటారు. భోజనం వడ్డించారనుకోండి, నాకు ఫలానా కూరలు కావాలి, ఫలానా రకమైన ఆహారం కావాలి, ఫలానా స్వీట్స్ కావాలి అనేటువంటి డిమాండ్లు ఏమీ లేకుండగా ఏది లభిస్తే దాన్ని పరమేశ్వర ప్రసాదంగా స్వీకరించి సంతృప్తి చెందితే దాన్ని వైరాగ్యము అంటారు. కాబట్టి ఇటువంటి వైరాగ్యాన్ని నిండా హృదయంలో మనం నిర్మాణం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు వైరాగ్యాన్ని దృఢంగా నిర్మాణం చేసుకుంటారో అప్పుడు మనస్సులో ఈ తీవ్రమైన చంచలత్వ లక్షణం ఉంది చూసారా, అది తగ్గిపోతుంది. రాగద్వేషములు లేని స్థితికి వైరాగ్యము అని పేరు. రాగద్వేషములు ఉండకూడదు, ఆ స్థితికే వైరాగ్యము అని పేరు. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేసేప్పుడు మనస్సు నిలవకుండగా డిస్టర్బ్ అయిపోయి ఇటు నటు పరుగులు తీస్తోంది అనే అనుభవం అందరికీ కలుగుతుంది. ఎందువల్ల, మీరు ఒకటి ప్రాక్టీస్ చేయండి. మీరు ధ్యానం చేసిన వెంటనే ఏ మనస్సు ఏ అంశాలపైకి పరుగులు తీసింది, చెదిరిపోయింది, ఏ అంటే ఏవో ఏవేవో ఐడియాస్ గుర్తుకొచ్చి మనస్సు చెదిరిపోతుంది కదా. మీరు ధ్యానం అయిపోయిన వెంటనే కాగితం మీద రాసుకోండి ఎన్ని ఐటమ్స్ మీదకి చెదిరిపోయింది మనస్సు, 1, 2, 3, 4, 5 అలా రాసుకుని సరే ఆ కాయ దాన్ని పరిశీలన పెట్టండి. ఈ 5 అంశాలు ఏమిటివి, మనస్సు వీటి మీదకి ఎందుకు పరుగులు తీసింది అని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఏమిటంటే ఆ 5 3 మీరు ద్వేషించి ఉంటాయి, 2 మీరు ఆసక్తి గలవి ఉంటాయి. అలా ఉంటుంది మనస్సు. ఇప్పుడు సపోజ్ మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ధ్యానం చేస్తుండగా బాటా షాపు కొత్త చెప్పులు గుర్తుకొచ్చాయనుకోండి సపోజ్. అలా ఎందుకయింది అంటే మీరు చెప్పులు కొనుక్కోవడం అవసరమే, దాని గురించి సమస్య కాదు. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఆసక్తిని ఈ బాటా చెప్పుల మీద పెట్టుకున్నారని అర్థం. అంచేతనే కొత్త చెప్పులు వేసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు. దేవాలయానికి ఎలా వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలి దగ్గరైతే, లేకపోతే పాత చెప్పులు వెళ్ళాలి. ఈ కొత్త ఖరీదు అసలు ముందు ఖరీదైన చెప్పులు కొననేకూడదు. ఏదో కొంచెం సింపుల్గా ఉన్నది కొనుక్కోవాలి, ఎవరైనా పట్టుకెళ్ళినా ఆశీర్వదించి ఇట్లా కొనుక్కోవాలి తప్ప ఖరీదైన చెప్పులు కొనలేకూడదు. ఇప్పుడు మీరు 5,000 రూపాయల చెప్పులు కొన్నారనుకోండి సపోజ్, ఉంటాయి, అవేం సమస్య ఏం కాదు. దేవాలయానికి వెళ్ళారు, హనుమంతుడిని దర్శిద్దామని వెళ్ళి అక్కడ బయట పెట్టుకుని వెళ్ళారనుకోండి, మీ మనస్సు చెప్పుల మీద ఉంటుందా హనుమంతుల మీద ఉంటుందా? చెప్పుల మీద ఉంటుంది. ఏమండి, చెప్పుల మీద వైరాగ్యం కలిగితే కానీ మనస్సు చెప్పుల మీదకి పరిగెత్తకుండా ఉండదు. సపోజ్ చెప్పుల మీద మీకు వైరాగ్యం అనుకోండి, అంటే అసలు దాని గురించి పట్టించుకోరు, తొడుక్కుని వీధిలోకి వెళ్ళేప్పుడు తొడుగుతారు, ఇంట్లోకి రాగానే విధులేస్తారు, దాని మీద మనస్సు ఉండదు, దాన్ని వైరాగ్యం ఉంటుంది. చెప్పుల మీద వైరాగ్యం రావాలంటే ఏం చేయాలి, ఆ చెప్పులు సింపుల్గా ఉండాలి, అవి పోయే అనుకోండి, పోతే పోయేవో మళ్ళీ ఇంకొకటి కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఉండాలి, దాన్ని వైరాగ్యం ఉంటారు. ఈ సంసారము ఎడల మొత్తం సంసారము ఎడల అలా ఉండాలండి. ఒక చెప్పుల మీద అలా ఉంటే మొత్తం సంసారం ఎడల అలా ఉండాలి. నేను మాలతో జపం చేసేవాడిని, ఒకసారి ఆ మాల కనపడలేదు, కనపడకపోతే ఒకటి రెండు సో ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టామని చూశాను. ఏమిటి స్వామీజీ వెతుక్కుంటున్నారంటే మాల కనపడలేదా, ఒకటి రెండు సార్లు పోల్లే తీసుకోండి. ఇంకా ఆవేళ నుంచి మాలయే మర్చిపోయాను, అయిపోయాను. మాల మీద కూడా వైరాగ్యం అనవసరం, కానీ ఎవడో తీసుకెళ్ళదు తీసుకెళ్ళి. కాబట్టి
ఇప్పుడు ఇప్పుడు దీన్ని కరమాల అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ మాల పోదు కదా, ఎక్కడికి పోదు. ఇదే మాల. సో సపోజ్ మీకు ఓ వెండి కంచం చేయించుకుని, నేను ఈ వెండి కంచంలోనే భోజనం చేయాలి అని మీరు పట్టుదల పెట్టుకున్నారనుకోండి. సపోజ్ కొంతమంది అలా ఉంటారు, ఆ కంచం కనపడలేదనుకోండి, మరో కంచం వేస్తే ఇదెందుకు వేసావు, ఈ కంచం ఇచ్చేసే, అదే తీసుకుని, అది కనపడలేదండి బాబు అంటే అదే కావాలి. దీన్నే రాగము అంటారు. వైరాగ్యం అంటే ఏమిటి? శుభ్రమైన పాత్ర ఏదైనా పర్లేదు, ఆఖరికి ఒక ఆకు లేకపోతే చేతులు వేయండి, తరతల వీక్ష. అయితే న్యూస్ పేపర్, పాత న్యూస్ పేపర్ ఒకటి తీసుకొచ్చే దాంట్లో పెట్టించి నా చేతికి ఇచ్చేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దీన్ని వైరాగ్యము అని అంటారు. నేను ఊరికే ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చెప్తున్నా. అన్ని సాంసారిక విషయముల ఎడల మీకు విరక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మనస్సు ఎక్కడికి వెళ్తుంది? మనస్సు ద్వేషించేది లేనే లేదు. దేన్ని ద్వేషిస్తే దాని మీదకి మనస్సు పారిపోతూ ఉంటుంది. మనస్సు దేన్ని ద్వేషించదు. ఓకే, మనస్సుకి దేని మీద తీవ్రమైన ఆసక్తి లేదు. మీరు కూర్చున్నారు ధ్యానానికి, ఎక్కడికి వెళ్ళదు మనస్సు. అది తన స్థానము హృదయంలో ఆత్మస్వరూపంలో విలీనమైపోయి దృఢంగా నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు చదువుకునే కుర్రాడు అస్తమానం వీధిలోకి పారిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? వాడికి అట్రాక్షన్ ఏదో ఉందన్నమాట, ఏదో అట్రాక్షన్స్ ఉన్నాయి, అక్కడికి పారిపోతూ ఉంటాడు. ఏ అట్రాక్షన్స్ లేవు వాడికి, చదువు తప్ప ఇంక దేని మీద వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఆ పిల్లాడు ఎక్కడ ఉంటాడు? స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి కాఫీయో భోజనమో ఏదో చేసేసి మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నాడు అంతే. ఏమంత కష్టం ఉంది? అదేవిధంగా మనస్సు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దానికి ఇన్ని ఆకర్షణలు మీరు పెడితే అది ధ్యానంలో ఏం నిలబడుతుంది? వచ్చిన కొత్త సినిమాల్లో చూడాలి, ప్రతి పార్టీ మీటింగ్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళి అవసరమైనవి అనవసరమైనవి కూడా కొని తెచ్చుకుంటూ ఉండాలి, వీటన్నింటినీ పోగేసుకుని భద్రం చేస్తూ ఉండాలి. ఈ రకంగా పెట్టుకుంటే క్లబ్కు వెళ్ళాలి, గాసిప్ చేయాలి, ఈ కబుర్లు చెప్పాలి, ఆ కబుర్లు చెప్పాలి, వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద రాగం, ఇవన్నీ పెంచుకుంటూ ఉంటే మీరు ధ్యానానికి కూర్చోగానే అవన్నీ వస్తాయి, ఇంకా మనస్సు నిలబడదు. కాబట్టి వైరాగ్యము అనేది చాలా గొప్పది. ఇప్పుడు భాగ్యం అంటే ఏమిటి? భాగ్యము అంటారు, మా గొప్ప భాగ్యము. శంకరాచార్యులు ఓ శ్లోకం ఒకటి రాశారు. చాలా లోకంలో ఏమనుకుంటారంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎయిర్ కండిషన్డ్ కార్లు తిరుగుతారు, చాలా ఖరీదైన ఆభరణాలు, వజ్రాల ఉంగరాలు అవి పెట్టుకుంటాడు, ఆయన భాగ్యవంతుడు అని అనుకుంటారు. కానీ శంకరాచార్యులు ఏమన్నారంటే ఒక చోట, నా విషయభోగో భాగ్యం, ఈ ఇంద్రియ సుఖాలను విషయ భోగాలను అనుభవించుట భాగ్యమని లోకంలో అనుకుంటారు, అది భాగ్యము కాదు. యోగ్యం కెల ఎత్ర జంతు మాత్రం. ఎందుకంటే విషయ సుఖాలను అనుభవించటానికి వాడు మానవుడే కానక్కర్లా, పశుపక్ష్యాదులు కూడా విషయ సుఖాలను అనుభవిస్తాయి. కడుపు నిండా మంచి రుచికరమైన ఆహారం దొరికితే వీధిలో ఉన్న కుక్క ఎంజాయ్ చేస్తుంది, కాకి ఎంజాయ్ చేస్తుంది, పశుపక్ష్యాదులు కూడా ఆ భోగాలను అనుభవిస్తాయి. కాబట్టి ఇంద్రియ భోగాలు భాగ్యము అనడానికి వీల్లేదు. మరి ఏమిటి భాగ్యం? వైరాగ్యం విషయేషు వైరాగ్యం, భాగ్యం విషయేషు వైరాగ్యం. ఇంద్రియ భోగముల యందు విరక్తి ఏదైతే గలదో అది ఏ భాగ్యం, అది ఏ యథార్థమైన భాగ్యము. కాబట్టి లోకంలో ఏమనుకుంటారంటే, ఖరీదైన వస్త్రం తొడుక్కుంటే భాగ్యం అనుకుంటారు, అది కాదు భాగ్యం. అది మీరు ఆలోచించండి, ఖరీదైన వస్త్రం ధరిస్తే కానీ వీధిలోకి వెళ్ళడానికి బిడియపడ్డాడు అనుకోండి, సిగ్గుపడ్డాడు అనుకోండి, వాడి హృదయంలో వాడు భాగ్యవంతుడా అభాగ్యవంతుడా? అభాగ్యవంతుడు. మామూలు సింపుల్ డ్రెస్ వేసేసుకుని, మహాత్మా గాంధీ గారిలాగా సింపుల్ డ్రెస్ వేసుకుని ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. ఎక్కడ ఇప్పుడు లండన్ కూడా వెళ్ళిపోయేవారు. ఆయన భాగ్యవంతుడు. గాంధీ గారు లండన్ వెళ్ళారు రాణిగారితో సమావేశానికి, విక్టోరియా మహారాణి. వాళ్ళు అన్నారు, మీరు కోటు సూట్ వేసుకుంటే కానీ రాణిగారితోటి సమావేశం చేయటానికి పనికిరారు, అలాగ ఉంటుంది, రూల్స్ ఉంటాయి.
అంటే ఆయన అన్నారు, చూడండి రాణీ గారు పిలిస్తే నేను వచ్చాను, నా డ్రెస్సు ఇండియాలో నేను వేసుకునే డ్రెస్సునే వేసుకుంటాను, నా డ్రెస్ మీద మీరే వాళ్ళు కండిషన్స్ పెట్టడానికి, అంటే అయితే మీరు సూట్ వేసుకోరా వేసుకోండి, అంటే ఏమిటి ఈ పంచా ఈ కండువా ఇలాంటి కండువా ఒకటి వేసుకుని ఇంతేనా, ఇంతే, అలా అయితే రాణిగారిని కలవడానికి కుదరదన్నారు, కుదరకపోతే మానేస్తాం, మానేసారే. అప్పుడు రాణిగారే ఇంకే అయ్యో ఎందుకు రాలేదంటే మరి సూట్ వేసుకొని ఉంటున్నాడు ఆయన, అంటే పర్వాలేదు సూట్ వేసుకోకపోయినా పర్వాలేదు తీసుకురండి అని అంటే అప్పుడు వెళ్ళారు. గాంధీ గారు జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చాలా ప్రాక్టికల్గా అనుభవంలోకి తీసుకొచ్చేవారు ఆయన. ఒకసారి కస్తూరిబా ఆయన భార్య ఆవిడకి ఏదో అనారోగ్యం చేసింది, పెద్ద వయస్సు, ఏదో వ్యాధి చేతను. డాక్టర్ ఏమని చెప్పాడంటే ఉప్పు కారం తినద్దని చెప్పాడు, ఉప్పు కారం రెండూ తినద్దు. అంటే ఏదో గుండెకి సంబంధించిన వ్యాధి చేసినప్పుడు ఇక్కడ మన డాక్టర్లు కూడా చెప్తారు అలాగేవో. అల్లోపతిలో ఏం చెప్తారంటే మీరు అన్నీ తినండి కానీ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండండి అని ట్యాబ్లెట్ ఇస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే మీరు తినడం మానేయమని చెప్తారు, వాటెవర్, మొత్తానికి ఆవిడని ఉప్పు కారం తినద్దని వైద్యుడు చెప్పాడు. చెప్తే గాంధీ గారు అన్నారు ఆవిడతోటి, ఇంక ఈవేళ నుంచి ఉప్పు కారం మానేస్తే అదేం పెద్ద కష్టమే ఉంది, ఉప్పు కారం మానేయాలంటే మానేయచ్చు, దాంట్లో కష్టమే ఉంది అని అన్నారు మాట వరుసకి, తినద్దు అని అన్నారు. అంటే ఆవిడంది ఆ చెప్పడం తేలిక, మీరు మానేయగలుగుతారా ఏమి, చాలా కష్టం ఉప్పు కారం లేకపోతే ఏం తింటాం, మీరు మానేయమంటే మానేయగలుగుతారా, నాకైతే చెప్పారు కానీ అంటుంది ఆవిడ. అంటే ఆయన చూడు ఈ పూట నుంచి నేను ఉప్పు కారం మానేస్తున్నాను అని, ఇంకా ఆ క్షణం నుంచి ఆయన ఉప్పు కారం తిననే లేదు, జీవించున్నంత కారం తినలేదు ఆయన, మానేశారు ముందు. అప్పుడు ఆవిడ తల కొట్టుకుని, అయ్యా రామ మీరు మానేయడం ఏంటండి, నేను మానేసేసాను, నీ ఇష్టం, నువ్వు తినాలంటే తిను, నేనైతే మానేసేసాను అని ఆయన మానేశారు. అప్పుడు ఆవిడ కూడా మానేసింది. ఇంకా ఆ తర్వాత గాంధీ గారి కిచెన్లో ఉప్పు లేదు కారము లేదు, ఆయన జీవించున్నంత కాలం అంట అంత వైరాగ్య సంపన్నంగా ఉండేవారు ఆయన. కాబట్టి అది భాగ్యం, భాగ్యం విషయేషు వైరాగ్యం, వైరాగ్యం భాగ్యం కానీ భోగాలను అనుభవించటం భాగ్యం కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి మనం వైరాగ్యాన్ని కనుక బాగా అలవర్చుకున్నట్లయితే మనస్సు ధ్యానంలో దృఢంగా నిలుస్తుంది. ఈ విధంగా వైరాగ్యము, దృఢమైన ధ్యాన యోగము, ఈ రెండింటినీ కనుక అభ్యాసము, దాన్ని అభ్యాసము అంటారు, ఈ రెండింటినీ కనుక మనం జీవితంలో శ్రద్ధగా పాటించినట్లయితే, ఇందాక మనం అనుకున్నాం చూడండి సమస్య ఏమిటి, సమస్య మనస్సు చంచలంగా ఉండి రాగద్వేషాల వైపు పోతుందే కానీ సమత్వంలో నిలబడటం లేదు అని ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. మనస్సు సమత్వంలో నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు సమత్వంలో నిలిచినదో మీకు ఆత్మస్వరూపము సాక్షాత్కరించి జీవన్ముక్తులైపోతారు. చాలా గొప్ప మహాఫలం. నిజానికి ఒక్క పిసర వైరాగ్యం తెచ్చుకుని దృఢంగా అభ్యాసాన్ని, ప్రేమతో అభ్యాసాన్ని కొనసాగించినట్లయితే అదంత కష్టం కూడా కాదు నిజానికి. చాలా మంచి శ్లోకం. తర్వాత శ్లోకం అందాము. అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. ఇదే టాపిక్ను కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నారు ఆయన. సో యోగః, యోగము, యోగము అంటే ఏమిటి, సమదృష్టి. ఈ సమదృష్టియే యోగము అని మనం అనుకున్నాము. ఈ యోగము దుష్ప్రాపః, పొందుట కఠినము. ఎవరికి? అసంయతాత్మన, ఎవడైతే తన దేహము, ఆత్మ అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు మూడు వస్తాయి ఆ సందర్భంలో. దేహము, ఇంద్రియములు, మనస్సు ఈ మూడింటిని ఎవడు తన వశంలో పెట్టుకోలేదో వాడు ఈ సమదృష్టి అనే యోగాన్ని చేరుకోలేడు. ఇది మే మతి. సపోజ్ నేను దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని నా వశంలోనే పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది, వశ్యాత్మనాతు యతత, అవి ఎలా వశంలోకి వస్తాయి, యతత అంటే ప్రయత్నం చేత వశంలోకి వస్తాయి, వశంలోకి రావు అని మీరు అనుకోద్దు.
ప్రయత్నం చేస్తే మీకు దేహము, ఇంద్రియములు, మనస్సు ఈ మూడు వశంలోకి వస్తాయి. ఓకే, వశంలోకి వస్తే ఏమిటవుతుంది? యోగ అవాప్తుం శక్య, యోగాన్ని పొందుట సంభవమే. అయితే ఉపాయత, ఉపాయంతో చేసుకోవాలి ఈ పనిని. అంటే మనస్సు, దేహము, ఇంద్రియములు, మనస్సు వీటిని వశంలోకి తెచ్చుకుంటే యోగము సిద్ధించి తీరును. ఏమి అభ్యంతరం లేదు, ఇవి వశంలోకి రాకుండగా మీకు యోగము సిద్ధించదు. మరి ఇవి వశంలోకి ఎలా వస్తాయి? యతత, ప్రయత్నం చేస్తే వశంలోకి వస్తాయి. ప్రయత్నం కూడా ఎలా చేయాలి? ఉపాయత, ఉపాయంతో ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మనం చేసే ప్రయత్నము, సాధన అన్నది ఉపాయంగా ఉండాలి. ఉపాయము కీలెరిగి వాత పెట్టవలేను అని సామెత ఒకటి ఉంది. ఇంకో సామెత ఏముందంటే, ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరిమేయాలి అని ఇంకో సామెత. ఉపాయం ఉండాలండి, ఉపాయం లేనిదే జీవితంలో మనం ఏ పని చేయలేము. ఓ పిల్లాడిని వాళ్ళ అమ్మ, చిన్నపిల్లాడు 5 ఏళ్ళ పిల్లాడు, వాళ్ళ అమ్మగారు పిలిచి, అరే పక్కింటికి వెళ్ళి కొంచెం నిప్పు తీసుకురామండి. నిప్పు అంటే పొయ్యి వెలిగించి, అప్పట్లో అగ్గిపూలలో లేక పక్కింట్లో పొయ్యి వెలుగుతోంది, పొగ వస్తుంది, పక్కింటికి వెళ్ళి కొంచెం నిప్పు తీసుకురామండి. వీడి కూర టక్కు మన పరిగెత్తే అమ్మగా, ఏమన్నా మా అమ్మాయి కొంచెం నిప్పు తెమ్మన్నారంటే, సరే నిప్పు ఇస్తాను రా, దేంట్లో పట్టుకెళ్తావు, చేతిలో పట్టుకెళ్తావా ఏమి అంది ఆవిడ. అంటే గిన్నె ఏదో పట్టుకెళ్ళాలి. అంటే వాడు ఏం చేశాడంటే, ఆగండి ఆంటీ అన్నాడు, అక్కడ ఇసుక ఉంది, ఆ ఇసుక చేతిలో పోసుకున్నాడు, ఇప్పుడు దీంట్లో వేయండి అన్నాడు. అప్పుడు ఆవిడ చాలా సంతోషించింది, వీడు బుర్రు నోడరా అని. వెంటనే ఇంత నిప్పు కండికి దాంట్లో వేసింది, ఆ పట్టుకొచ్చాడు, అమ్మ ఇదిగో నిప్పు అన్నాడు. ఈవిడ ఆశ్చర్యపోయింది, వీడి తెలివితే ఎట్లు కూడా బాగా తీసుకుని చేతిలో పట్టుకొచ్చేసాడు చెప్పుకుని. దీన్ని ఉపాయము అంటారు. ఇలాంటి ఉపాయంతో మీరు ధ్యానాన్ని, వైరాగ్యాన్ని ఉపాయంతో సంపాదించాలి. అంతేగాని బండగా చేయలేరు. పరమానంద శిష్యులు ఉండేవారు. ఆయన ఓ శిష్యుడితో, ఆయన ముందే ఏమని చెప్పాడంటే, నేను ఏదైనా పని చెప్తే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుని పరస్పర సహకారంతో పనులు చేసుకోండి నాయనలారా అని చెప్పాడు. సరేనండి సార్ అన్నారు వీళ్ళు. ఆ తర్వాత ఒకటితో, రే మార్కెట్కి వెళ్ళి సూది పట్టుకురా అని చెప్పాడు. సూది బట్టలు కుట్టుకుని సూది ఏదో కావాల్సి వచ్చి 1 రూపాయి ఇచ్చాడు ఆయన. వీళ్ళు మార్కెట్ అందరూ పరస్పరం సహకారం చేసుకోమని చెప్పాడు కదా. వీళ్ళు 7 బయలుదేరి వెళ్ళారు మార్కెట్కి. అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి 1 రూపాయి ఇచ్చి, ఏమంటే 2 సూది ఇవ్వమన్నారు. సూది ఇచ్చారు, అనా సూది. సూది తీసుకుని ఆ చిల్లర తీసుకుని, ఇప్పుడు పరస్పర సహకారంతో ఈ సూది వెనక్కి పట్టుకెళ్ళాలి ఎలాగా. అప్పుడు వాళ్ళు ఉపాయం చేశారు ఏమిటంటే, ఓ పెద్ద దొంగ ఒకటి ఉంది అక్కడ, ఆ దొంగకి గుచ్చారు ఈ సూది. ఆ దొంగని ఎత్తుకున్నారు 7 భుజాలకు ఎత్తుకున్నారు. ఓం 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 అంటూ ఆ దొంగను మూసుకొచ్చి ఇంటి ముందు పారేశారు. ఏమిట్రా ఈ దొంగ, మీకు సూది తెమ్మన్నాను కదా, సూది ఎదిరా అంటే ఆ దొంగ నుంచి తీసాయని చెప్తున్నారు. ఎందుకురా ఈ దొంగ ఎందుకు తెచ్చారంటే, మరి 7 సూది ఎలా పట్టుకొస్తాం? మీరు పరస్పర సహకారంతో చేయమన్నారు కదా, సూది 7 పట్టుకురావాలంటే ఎలా కుదురుతుంది? ఒక్కడే తేగలడు కదా. ధ్యానం ఇలా చేయకూడదు, వైరాగ్యం ఇలాగ ఉండకూడదు. ఇంక ఈవేళ నుంచి వైరాగ్యం అని ఇంట్లో వెళ్ళి దెబ్బలాడి పెట్టుకున్నారనుకోండి, అది వైరాగ్యం ఏమవుతుంది? వైరాగ్యం అవుతుంది. ధ్యానం చేయమన్నారు కదా అని తెల్లవారుసం 2 లేచేసి నెత్తి మీద నీళ్లు పోసుకుని ఇలా బిగుసుకుపోయి కూర్చున్నారనుకోండి, అది ధ్యానం ఎలా అవుతుంది? కాబట్టి ఇలాంటి విడ్డూరప పనులు ఏం చేయకూడదు, ఉపాయంగా చేయాలి. ఏ పని చేసినా ఉపాయంగా చేయాలి. ఉపాయత యతత. శ్రీకృష్ణుడు జీవితంలో ప్రతిదీ చాలా ఉపాయంగా చేసేవాడు కాబట్టి అధ్యతనే సహా ఉప సలహా కూడా అలాగే చెప్తున్నాడు. సో నేను మీకు ఉపాయం చెప్పాను. ఇప్పుడు పూర్వానికి ఒక ఆయన ధ్యానం చేసేవాడు. ధ్యానం చేద్దామని కూర్చుంటే బస్సులు, లారీలు, ఎవళ్ళో పక్కన గోళ, చప్పుళ్ళు, ఇండియాలో చప్పుళ్ళకు లోటే ఉంది. ఈ చప్పుళ్ళతో నాకు ధ్యానం కుదరట్లేదు అని ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి హృషికేశ్ వెళ్ళిపోయాడు. అక్కడ హృషికేశ్లో ఈ చప్పుళ్ళు హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉంటాయి. అది పిల్గ్రిమేజ్ టౌన్, అది అక్కడ ఎప్పుడూ హడావిడే. అక్కడ ఈ ఫట్ ఫట్ అని 3 చక్రాల బళ్ళు ఇటు నుంచి ఎటు అటు నుంచి ఎటు తిరుగుతూ ఉంటాయి. వాటికి పేరు ఫట్ ఫట్.
ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలిసిన, అది కదిలిందంటే ఫాట్ 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 అని పెద్ద సౌండ్ చేస్తే కదులుతుంది అది. ఈ ఫట్ ఫట్ సౌండ్లు విని 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 చెవులు గడిపోయిన వల్ల కాదు ఇక్కడ ధ్యానం అది. అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అని ఉత్తర కాశీ వెళ్ళాడు. ఉత్తర కాశీలో ఇంకో రకం కోల. ఉత్తరకాశీ కూడా పెద్ద టౌన్ అది, అక్కడ కూడా ఏం ప్రశాంతంగా ఉండదు, అంతా హడావిడే. అప్పుడు ఇంకా అసలు టౌన్లో కానీ విలేజ్లో కానీ ఉంటే ధ్యానం కుదరదని అడవిలోకి పారిపోయాడు. అడవిలో చెట్టు కింద ఒక్కడు కూర్చో, అడవిలో ఎక్కడ కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నట్టే అవుతుంది కదా, చెట్లే ఉంటాయి. కూర్చుని ధ్యానం మొదలుపెట్టాడు. ఇలోలో పైనుంచి కావు 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 అని కాకులు కూడిన ప్రారంభించి ఓ బిడ్డ మొక్క తీసుకుని కొట్టేశాడు. పారిపోయాయి. పారిపోయి మళ్ళీ ధ్యానం చేస్తుంటే మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ వచ్చేసాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇన్ని గులకరాళ్ళు పోగేసి ఎదురుకుండా పెట్టుకున్నాడు. పెట్టుకుని ధ్యానం చేస్తావు కావు అని వచ్చినప్పుడు అలా కొడుతూ ఇంకా ధ్యానం ఏం చేస్తాడు, ఇంకెక్కడికి వెళ్తాడు, అడవి తప్ప ఇంకేముంది వెళ్ళడానికి. కాబట్టి అది కాదు పద్ధతి, దానికి ఉపాయం చేయాలి. ఏమిటి ఉపాయం నేను మీకు చెప్పాను. ధ్యానం చేసేప్పుడు ఏ శబ్దం వినపడినా ఆ శబ్దాన్ని మనస్సుతో విరోధించవద్దు. ఆ శబ్దం మంచిదని కానీ చెడ్డదని కానీ మీరు ఆలోచన చేయవద్దు, సంకల్పించవద్దు. దానిని ఉపేక్ష చేసేయండి. ఉపేక్ష చేసేస్తే ఆ శబ్దాలు ఉన్నట్టే తెలియకుండా పోతుంది. దాన్ని ఉపాయము. మీరు ఎప్పుడైతే మైండ్తో రెసిస్ట్ చేశారో అది మరింత డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఉపాయంతో చేయాలి. ఆ ఉపాయాన్ని పట్టుకోవాలి. ఏమిటి ఉపాయము? ఏ శబ్దం వచ్చినా దాన్ని పట్టించుకోవద్దు, దానికి ఒక పేరు పెట్టద్దు. ఈ శబ్దము బాగులేదు, ఈ శబ్దము డిస్టర్బెన్సు, మనకి ఆటంకం కలుగుతోంది అని అలాగంటి పేరు దానికి పెట్టద్దు. జడ్జిమెంట్ ఏమీ చేయొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, దాని గురించి అసలు మాట్లాడద్దు, ఆలోచించద్దు. అంతే, అది ఉపాయం. మీరు ఎప్పుడైతే ఆ ఉపాయం చేశారో బస్, ఇంకా అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అలాగే నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ధ్యానాన్ని ప్రేమించటం అభ్యాసం చేయాలి. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి ధ్యానం చేయటం కఠినం, కానీ మొదటి రోజు కఠినం, మొదటి వారం కఠినం, కానీ దాని మీద ప్రేమని మీరు నెలకు నేర్చుకుంటే ప్రేమించడం అభ్యాసం చేయాలి. ఇప్పుడు సిగరెట్ తాగి వాళ్ళు ఎలా తాగుతారు, మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు వాడు పొద్దున్న తిన్న తిండంతా వాంతి వస్తుంది, చాలా కష్టం అయిపోతుంది సిగరెట్ తాగడం. కానీ వాడు వాంతి వచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ కుదుటపడ్డ తర్వాత మళ్ళీ సిగరెట్ తాగి ఆ రకంగా నేర్చుకుంటాడు. దృష్టాంతం మంచి దృష్టాంతం కాదు, అసలు ఊరికే ఏదో దృష్టాంతం చెప్పాను. మీకు ఇబ్బందికరమైనది కూడా మీకు ప్రేమలోకి మార్చుకోవడం వీలు పడుతుంది, అందుకోసం దృష్టాంతంగా చెప్పాను. కాబట్టి ధ్యానం మొదటి రోజు ఇబ్బందికరంగా ఉన్నా, 2వ రోజు ఇబ్బంది అయినా, దాన్ని ప్రేమించి అభ్యాసం చేస్తుంటే ఆ ఇబ్బంది పోయి దాని స్థానంలో ప్రేమ నిర్మాణం అవుతుంది. అది ఉపాయము అంటే. అలాగే ఇంట్లో వాళ్ళు ఉపాయం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇంట్లో వాళ్ళు పొద్దున్న 6 అయిన తర్వాత మీరు వాళ్ళందరూ లేచిన తర్వాత మీరు లేచి ధ్యానం మొదలుపెట్టారనుకోండి, ఒకడు పళ్ళు తోగుతూ ఉంటాడు, తలుపులు వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, షవర్ ఒకడు ఆన్ చేస్తాడు, నీళ్లు పారపోస్తూ ఉంటారు, చప్పుళ్ళు చేస్తూ ఉంటారు, పిల్లలకే ఉమని కేకలేస్తూ ఉంటారు, ఇంకా మీరు ధ్యానం ఏం చేస్తారు? ఉపాయం ఏమిటంటే వాళ్ళందరూ నిద్ర లేచి లోపల మీ ధ్యానం పూర్తయిపోయింది అనుకోండి, ఇంక మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తారు? అది ఉపాయం. కాబట్టి ఏ ఉపాయం ఎలా ఉంటుందంటే ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా ఉపాయంతో దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని వశం చేసుకోవాలి. ఇప్పుడు ఆహారం ఇంద్రియాలని వశం చేసుకోవటంలో దృష్టాంతంగా మీరు రసన అంటే జిఫ్ఫని దృష్టాంతంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకేమిటంటే ఫలానా విధంగా ఆహారం ఉండాలి అనే రూల్ పెట్టుకుంటాం మనం, అలా ఉంటేనే తినగలము లేకపోతే తినలేము అని పెట్టుకుంటాం. అంటే దాని అర్థం ఏమిటి, మనము ఆ ఇంద్రియానికి బానిసలమైపోయామని అర్థం. అలా కాకుండా సపోజ్ ఉప్పు కారం తగ్గించాలనుకోండి, మీరు తగ్గించి తినడం అభ్యాసం చేయండి. మొదటి రోజు ప్రేమగా జాగ్రత్తగా తినండి, 2వ రోజు కూడా ఉప్పు కారం తగ్గించి తినండి. మీకు 4 రోజులు అయ్యేప్పటికీ ఈ ఉప్పు కారం తగ్గించిన ఆహారం తినడం దాని మీద ఒక ప్రేమ బయలుదేరు.
ఆ రకంగా ఇంద్రియాలని వశంలోకి తెచ్చుకోవాలి. ఇంద్రియాలని మప్పకూడదు, వాటిని మారాం చేసి వాటికి బానిసలుగా అవ్వకూడదు, వాటిని వశంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ 8 గంటలకి బ్రేక్ఫాస్ట్, 12:30కి లంచ్, మళ్ళీ 8 డిన్నర్ అని ఉందనుకోండి, 7 ఆకలేసేస్తుంది అనుకోండి, 8 ఏదో నవలడం ప్రారంభించారనుకోండి, ఆ రకంగా ఇంద్రియాలకు వశం అయిపోతూ ఉంటాం. అలా చేయకూడదు. కొంచెం ఇబ్బంది అయినా ఆ టైం అయ్యే వరకు తినకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టందే తినకూడదు. భోజనానికి భోజనానికి మధ్యన చిరు తిళ్ళు అంటారు. చిరు చిరు అంటే చిన్న చిన్నవాటిని చిరు అంటారు. ఆ చిరుతిళ్ళు జంతికలు, లేకపోతే మిరపకాయ బజ్జీలు, లేకపోతే గులాబ్ జాములు, ఇలాంటివి తింటూ ఉండడం, అది మనం ఇంద్రియాలకి బానిసలమై ఉన్నామని అర్థం. ఆ చిరుతిళ్ళు తినకూడదు. లంచ్కి డిన్నర్కి మధ్యన నో అదర్ ఫుడ్ స్ట్రిక్ట్గా ఉన్న అలవాటు చేశారనుకోండి, మంచి అభ్యాసం అయిపోతుంది. ఎదరవాళ్ళు తినమని బలవంతం చేసినా మీరు తినరు. ఆఖరికి దేవుడు ప్రసాదం ఇస్తే కూడా జాగ్రత్తగా పొట్లం కట్టి జేబులో పెట్టుకుంటారు తప్పించి తర్వాత తింటారు, భోజనం పాటతో పాటు తింటారు. అంతేగాని అలా ప్రసాదం ఇలా వేసి ఇలా వేసుకుని ఇప్పుడు మీకు ఇచ్చి ప్రసాదం తినద్దని కాదు నా అభిప్రాయం. ఇంకే దృష్టాంతం చెప్పాను, ఒక డిసిప్లిన్. అలా అయిపోతుంది, అలా తయారవుతుంది, కష్టమేం కాదు. ఆ రకంగా ఇంద్రియాలని చక్కగా వశంలోకి తెచ్చుకోవాలి, దేహాన్ని వశంలోకి తెచ్చుకోవాలి. ఆత్మ అంటే ఇక్కడ దేహము, ఇంద్రియములు, మనస్సు. దేహాన్ని వశంలోకి తెచ్చుకోవడం ఎలాగో తెలుసునండి, దేహానికి మీరు సోమరితనము నేర్పకూడదు. సోమరితనం అన్నది దేహానికి అసలు నేర్పనే కూడదు. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుని ఉంటాను, ఎవరో తలుపు తడతా, తలుపు తడితే ఇప్పుడు ఏ తొయ్ తొయ్ నువ్వే తోసుకురా అని కుర్చీలోంచి లేవడం ఇష్టం లేక ఇక్కడి నుంచి అరిస్తే అదో పద్ధతి. నేనేం చేస్తానంటే అసలు కదలడానికి అవకాశం రాగానే టక్కుమని లేస్తా, లేచి చెక్ చెక్ చెక్క నడిచి వెళ్ళి తలుపు తీస్తా, తలుపు తీసి మళ్ళీ వేసేస్తా. అది ఎందుకు మళ్ళీ వేసేస్తా, ఇంకొకటి వస్తే మళ్ళీ లేచి తీ ఇంకోసారి లేచి తీస్తాం అని. ఈ విధంగా ఒక 10 ఎక్కువ వేయడానికి ఉత్సాహంగా ఉండాలి, కానీ ఎప్పుడూ పని అవాయిడ్ చేసి సోమరితనాన్ని ధరికి రానివ్వకూడదు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఓ పెద్ద బట్టల మూట ఒకటి ఉంది, చిన్న బట్టల మూట ఒకటి ఉంది, ఇవి ఉతకాలి. నువ్వో మూట ఉతుకు, నేనో మూట ఉతుకుతాను అని అనుకున్నప్పుడు నేనేం చేయాలి, పెద్దది తీసుకోవాలా చిన్నది తీసుకోవాలా? పెద్దది తీసేసుకోవాలి. ఆహా నేను చిన్నదే, ఇద్దరు చిన్నదాని కోసం దెబ్బలాడుకోకూడదు, పెద్దది నేను చేసేస్తాను. ఎందుకని, పెద్దది చేస్తే ఏమిటవుతుంది, ఎక్కువ శ్రమ అవుతుంది. ఎక్కువ శ్రమ చేస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది దేహం. అలా ఉండాలి. దేహాన్ని ఎప్పుడూ పనిలో పెట్టాలి. దేహం ఎప్పుడైతే పనిలో పెడతారో దాని యందు సోమరితనం పోతుంది. సోమరితనం లేని దేహము మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఆ విధంగా దేహాన్ని ఆరోగ్యానికి నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి చూడండి, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే సోమరితనం వల్ల వస్తాయి. వయస్సును బట్టి వస్తాయి, వయస్సు నేను కాదంటలే, వయస్సును బట్టి వస్తాయి. సో మామూలుగా 60 రావాల్సింది, సోమరితనం కారణంగా 50 వస్తాయి. ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడంటే, చూడమ్మా మీకు అమ్మ కానీ అయ్యా కానీ మీకు మందులు నేను ఇచ్చేస్తా, మందులు వేసుకుంటే నొప్పి తగ్గుతుంది, కానీ మందు ఆపగానే మళ్ళీ పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది నొప్పి. ఈ మందులు మోకాళ్ళ నొప్పి తగ్గించి కడుపులో మంట పుట్టిస్తాయి, మళ్ళీ అదో సమస్య ఉంది. ఇప్పుడు ఎలాగ మోకాళ్ళ నొప్పి తగ్గించుకుని కడుపులో నొప్పి పెట్టబెట్టుకుంటారా, కడుపులో మంట, అయితే కడుపులో మంట రాకూడదు అంటే మోకాళ్ళ నొప్పులు అలాగే ఒకటి ఏజ్ చేయాలి. ఇప్పుడు ఎలాగా డాక్టర్ ఏం చెప్తాడంటే, మీరు అత్యవసరం అయితే మందు వేసుకోండి, కానీ రోజు నేను చెప్పిన ఎక్సర్సైజులు చేయండి అని చెప్తాడు. మన వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటేనే పడదు అసలు. ముందు అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అందుకోసమే వచ్చాయి, కానీ డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజులు కనుక చేస్తే మోకాళ్ళ నొప్పులు రావు, పోతాయి. కానీ అవి చేయాలంటే సోమరితనం ఉండడానికి వీల్లేదు. లేజీనెస్ అంటారు చూడండి, అది ఉండకూడదు, అది కొంచెం కూడా ఉండకూడదు. ఎప్పుడూ కూడా స్ప్రింగ్లో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అది అభ్యాసం చేయాలి, ప్రేమగా అభ్యాసం చేయాలి,
ఉపాయంతో అభ్యాసం చేయాలి. బాగా యాక్టివ్గా ఉండమన్నారు కదా అని 20 కేజీల బరువుని ఒక్కసారిగా ఎత్తారనుకోండి, నడువు నొప్పిపోతుంది. అలాగే మళ్ళీ చేయకూడదు. బరువు ఎత్తేప్పుడు కూడా ఉపాయంగా బరువు ఎత్తాలి. చెప్తారు బరువు ఎత్తేప్పుడు నడువు ఉంచి బరువు ఎత్తకూడదు, మోకాళ్ళ దగ్గర ఉంచి బరువు ఎత్తాలి. నడువు నిటారుగా పెట్టి మోకాళ్ళ దగ్గర ఉంచి బరువు ఎత్తారు. కానీ మనం ఏం చేస్తాం, మోకాళ్ళు నిటారుగా పెట్టి నడువు ఉంచి బరువు ఎత్తితే నడువు పట్టేస్తుంది. ఆ బరువును 2 భాగాలు చేసి ఒక భాగం తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ వచ్చి 2వ భాగం తీసుకెళ్ళి అలా ఉపాయం చేయాలి. అంతేగాని ఉపాయం చేయాలి తప్ప ఒళ్ళు అనారోగ్యం తెచ్చుకోకూడదు. బట్ అట్ ది సేమ్ టైం శరీరానికి సోమరితనాన్ని నేర్పకూడదు. ఎప్పుడు కూడా పని ఉంది అంటే పరిగెత్తుకు వెళ్ళి చేసేటువంటి అలవాటు చేయాలి. ఆ విధంగా దేహాన్ని మనం వశంలో పెట్టుకోవాలి. ఇంకా మనస్సు దగ్గరకు వస్తే, ఇంతదాకా మనస్సు గురించి చాలా చెప్పుకున్నాము. సో దీర్ఘకాలము ముందు వైరాగ్యం ఉండాలి. అభ్యాసం చేసేప్పుడు దీర్ఘకాలం నిరంతరంగా ప్రేమతో అభ్యాసం చేయాలి. ఇలా చేస్తే ఇవి ఇంత కష్టం కూడా ఏమీ కాదు. కొంచెం మైండ్ని ట్యూన్ చేయాలంత. ఇప్పుడు రేడియో ఉంటుంది చూడండి, ఏదో స్టేషన్ పెట్టాలనుకుంటారనుకోండి మీరు, హైదరాబాద్ ఏ అనే స్టేషన్ పెట్టాలి. అది ఇటు కదిపినా అటు కదిపినా ఎలా కదిపినా గరగర గరగర గర సౌండ్ వచ్చి చెవి విసిగెత్తిపోయి సౌండ్ వస్తుంది. కానీ కరెక్ట్గా ట్యూన్ అయిందంటే, ఆ స్టేషన్లో ఏదో వీణా వాయిద్యం వస్తుంది అనుకోండి. ఇప్పుడు రేడియోలు ఉన్నాయా? లేవేమో అనిపిస్తుంది. అసలు హైదరాబాద్ ఏ అవి ఉన్నాయా? ఒకప్పుడు ఉండే ఉండే ఉంటాయి. సో అది అలాగా తక్కువని ఆ టచ్ అయిందంటే ట్యూనింగ్ అంటారు. కరెక్ట్గా ట్యూన్ అవ్వాలి. వివిధ భారతి అని ఉండేది, అది ట్యూన్ అయ్యేది కాదు ఒకటాన. ట్యూన్ అయిందంటే మాత్రం పర్ఫెక్ట్ మంచి మంచి పాటలన్నీ వస్తాయి. అదేవిధంగా బాడీ, ఇంద్రియాలు, మనస్సు, వీటిని పర్ఫెక్ట్గా ధ్యాన యోగంలోకి ట్యూన్ చేయాలి, వైరాగ్యంలోకి ట్యూన్ చేయాలి. ట్యూన్ చేస్తే జీవితము ఆనందంగా ముందుకు సాగిపోతుంది. మీకు యోగము కష్టం కూడా ఏమీ కాదు. ఇది మంచి శ్లోకం. తర్వాత శ్లోకం, అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే, గురువుగారు విద్యార్థిని పిలిచి నువ్వు మెట్రిక్ పరీక్ష కట్టు, మెట్రిక్ పాస్ అయితే నీకు గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఏదైనా క్లర్క్ పోస్ట్ వస్తుంది, మెట్రిక్ పరీక్ష కట్టు అని సలహా చెప్పాడు. చెప్తే వాడు అంటాడు, ఇప్పుడు మెట్రిక్ పరీక్ష కట్టాలి, పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, 6 నెలలు కష్టపడి చదవాలి, ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోవాలి, ట్యూషన్ ఫీజు ఇవ్వాలి. పుస్తకాలు కొని ట్యూషన్ ఫీజు ఇచ్చి 6 నెలలు కష్టపడి చదివితే మెట్రిక్ పాస్ అవుతావు, మెట్రిక్ పాస్ అయితే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు ఏమంటాడంటే, ఫెయిల్ అయితే ఏమిటి అని అడిగింది. ఫెయిల్ అయితే మరి ట్యూషన్ ఫీజు వాపస్ ఏమైనా కొంతైనా వాపస్ ఇస్తారా, ఏమైనా పాస్కి ఏమైనా అలా ఉన్నాయి కొన్ని ట్యూటోరియల్ కాలేజీ, ఫెయిల్ అయితే 30% వాపస్ ఇస్తాము అని అలాగేమైనా మీరు వాపస్ ఇస్తారా? ఈ ఫెయిల్ అయితే ఈ పుస్తకాలు పోనీ సెకండ్ హ్యాండ్లో మళ్ళీ ఎవరికైనా అమ్మడానికి అవకాశం ఉంటుందా? మరి కనీసం ఫెయిల్ అయితే పోని పాస్ అయితే ఇచ్చి ఉద్యోగం ఇవ్వకపోయినా పోనీ మెట్రిక్ ఫెయిల్ అవ్వడం కూడా ఒక క్వాలిఫికేషన్ కింద పరిగణించి ఏమైనా చిన్న ఉద్యోగం ఏమైనా ఇస్తారా అని వీడు. సో పూర్వం డిగ్రీ ఒకటి ఉండేది, MABF అని. MABF అంటే మెట్రిక్ అపియర్డ్ బట్ ఫెయిల్, అదో డిగ్రీ. ఆ పక్కన ఐఏఎస్ కూడా ఉంది. ఐఏఎస్ అంటే ఏమిటి? MABF ఐఏఎస్ ఇది ఆల్ సబ్జెక్ట్స్. అలాగే ఏమైనా చిన్న చెప్పుకొని మెట్రిక్ పాస్ అయితే క్లర్క్ ఇచ్చారు, మెట్రిక్ ఫెయిల్ అయితే అది మెట్రిక్ ఫెయిల్ అయ్యాడు కదా, ఇంటి దగ్గర కూర్చున్న వాడి కట్టి నయం కదా వీడు, కాబట్టి వీడికి ఎదురా ఆ బొంట్రోత్ ఉద్యోగం ఏమైనా ఇస్తారా? అర్జునుడు అలాంటి ప్రశ్న అడుగుతున్నాడు.
ఈ యోగం మొదలుపెట్టాము. మొదలు పెడితే ఫస్ట్ ప్రశ్న ఫెయిల్ అయితే ఏమిటని దీని మీద ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను. కాబట్టి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడమే అవసరం, ఎందుకంటే మనస్సు అలా పనిచేస్తుంది. ఫెయిల్ అయినా కూడా దీంట్లో నీకు ఫెయిల్యూర్ లేదురా బాబు అని శ్రీకృష్ణుడు చాలా హామీ ఇస్తూ పెద్ద పెద్ద గ్యారంటీలు వేస్తాడు యోగాన్ని గురించి. ఈ సమాచారం అంతా మళ్ళీ క్లాసులో మనం చూద్దాం. మళ్ళీ క్లాసు వచ్చి మంగళవారం నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఆ పై మంగళవారం ఉంటుంది మళ్ళీ క్లాసు. అప్పుడు కొత్త టాపిక్ అది, అప్పుడు చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.